मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम् कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्यास्म्यहम् कृष्णे नामरसक्तहो रसक्तः विनिहताम् कृष्णाय तस्मै नमः कृष्णा देव समुद्धितम जगदिदं कृष्णस्य दासो स्म्यहं कृष्णे ठिष्टति विश्वमे हे कृष्णा संरक्षमा हरे कृष्णा भगत भक्तल की कूड़ा भगवत गीता अध्ययन को स्वागतम ఈ రోజు రెండవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసి అద్భుతమైన విషయాలను తత్వాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నిన్నటి రోజున మనం మొట్టమొదటి అధ్యాయాన్ని పూర్తి చేశాం ఒక్కసారి ఆ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాము అనేది రివైజ్ చేద్దాం ఫస్ట్ శ్లోకం ధృతరాష్ట్రవు వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చైవా కిమకుర్వత సంజయ ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నారు అయ్యా నా పిల్లలు పాండురాజు యొక్క కుమారులైన పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమావేశమయ్యారు అక్కడ వాళ్ళందరూ యుద్ధం కోసం అయ్యి ఏం చేస్తున్నారు అని అడిగారనమాట తర్వాత సంజయుడు అక్కడ ఏం జరుగుతుందో అనే విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అక్కడ ఏం జరుగుతుంది దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సైన్యం ఎలా ఉంది తమ యొక్క సైన్యం ఎలా ఉందో అని వివరించి చెప్పారు దాని తర్వాత కౌరవులు శంఖాన్ని పూరించారు తర్వాత పాండవుల శంఖాన్ని పూరించారు పాండవులు యొక్క శంఖం పూరించినప్పుడు ఏమైంది కౌరవుల యొక్క హృదయంలో భయం మొదలెట్టుకుందనమాట అందరూ కూడా వణికిపోయారు క పాండవులు యొక్క శంఖ నాదాన్ని విని దాని తర్వాత కొద్దిగా కెమెరా ఇంకా జూమ్ ఇన్ అయిందన్నమాట అప్పుడు ఏం చూసాం మనం అర్జునుడిని చూసాం అర్జునుడు రథాన్ని చూసాం రథం పైన ఉన్న కపి చూసాం కపి ఉన్న హనుమంతుణ్ణి చూసాం అసలు హనుమ అక్కడికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని నిన్నటి రోజున చూసా దాని తర్వాత అర్జునుడు ఏం చేశాడు ఓ కృష్ణ కొద్దిగా నువ్వు రథాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ రథ ఎక్కడికి ఆపు అంటే ఇద్దరు ఇరువైపు ఉండే సైన్యం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడికెళ్ళి ఆపు అని చెప్పాడు సరే అని అక్కడికి వెళ్ళి మన పార్థసారథి మన కృష్ణుడు ఆపాడనమాట తర్వాత వాళ్ళ తాతగారులని గురువులని ఆచార్యులని స్నేహితులని బంధువులని తమ్ముళ్ళని అన్నయ్యలని కొడుకులని మనవల్లని వీళ్ళందరినీ చూసి ఆయన పాపం ఒనుక్కుంటూ నేను యుద్ధం చెయ్యను ఎందుకు యుద్ధం చేయడట చెప్పాడు ఎందుకంటే వైష్ణవుడు కదండి ఒకవైపు పరాక్రమం ఉన్న క్షత్రియుడు ఈ విషయాన్ని నిన్న మనం చూసాం ఒకవైపు ఏమో కరుణతో పొంగిపోతున్న వైష్ణవుడు ఈ రెండూ కూడా అర్జునుడికి ఒక కన్ఫ్యూజన్ స్థితిలోకి వచ్చేసింది అన్నమాట అయితే అర్జునుడు ఎందుకు చెప్తున్నాడు ఒకటి ఆయనకి విశేషమైన కరుణ కృప తన హృదయంలో పొంగాయనమాట అందుకోసం యుద్ధం చేయను తర్వాత అయ్యా ఇంత పెద్ద యుద్ధం చేసి బంధువులు లేనప్పుడు నేను ఎవరికయ్యా పంచుకునేది నా ఆనందాన్ని కాబట్టి యుద్ధం చేయను తర్వాత ఏమంటాడు అయ్యో ఇంతమంది స్నేహితులని బంధువులని పెద్దల్ని చంపినందుకు పాపం వస్తుంది కాబట్టి నేను యుద్ధం చేయను తర్వాత ఏమన్నారు అయ్యా ఇంతమంది పురుషులు చనిపోతే అప్పుడు కుల ధర్మం నష్టమైపోతుంది కాబట్టి ధర్మా వ్యవస్థ చిన్నా భిన్నం అవుతుంది కాబట్టి నేను యుద్ధం చెయ్యను అని కృష్ణుడితో చెప్పేసి ఏం చేశాడండి మన మన హీరో గాంధీ కింద పెట్టేశాడు పెట్టేసి నేను యుద్ధం చెయ్యను అని అనేసాడు అనమాట ఇది నిన్నటి రోజున మనం చూసాం నిన్నటి రోజున ఎవరైతే రాలేదో మన ప్రణవానంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ అనే సెక్షన్కి వెళ్ళారనుకోండి అక్కడ ఫస్ట్ అధ్యాయాన్ని మీరు చూడవచ్చు అలానే ఫస్ట్ అధ్యాయంలో మీరు కమెంట్ సెక్షన్స్కి వెళ్తే అక్కడ మీకు ఒక ఐదు సులభాతి సులభమైన ప్రశ్నలు ఉంటాయండి వాటికి తప్పకుండా క్లాసు విన్న వాళ్ళందరూ కూడా సమాధాన్ని పెట్టే ఏర్పాటు చేసుకోండి చాలా సులభమైన ప్రశ్నలు మీరు కమెంట్ బాక్స్ లోకి వెళ్ళంగానే మీకు అనిపిస్తుంది రిప్లై అని నొక్కి దాంట్లో మీరు మీ యొక్క ఆన్సర్స్ ని ఇవ్వచ్చు అనమాట చాలా సంతోషం ఇది మొదటి మొట్టమొదటి అధ్యాయం అయిపోయింది ఈ రోజు రెండవ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఈ రెండవ అధ్యాయంలో ఏమవుతుందండి ఎప్పుడైతే సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడో అర్జునుడు గాంధీ పక్కన పెట్టేశారు అనగానే ధృతరాష్ట్రుడికి ఆనందం అనమాట ఓ నేను అనుకునే అవుతుంది ఇప్పుడు వీళ్ళు యుద్ధం చేయరు మా వాళ్ళు గెలిచిపోతారు అంటే సంజయుడు అయ్యా అయ్యా ఇంకా అయిపోలేదు ఇప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడే మొదలెట్టాడు స్వామి ఏం చెప్తున్నాడు అంటే అర్జున యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు ఎందుకు అర్జునుడిని యుద్ధం చేయమన్నాడు ఎవరి కోసం చేయమన్నారు ఏ స్థితిలో చేయమన్నారు అసలు అర్జునుడు కృష్ణుడికి చెప్పింది ఏంటి కృష్ణుడు అర్జునుడికి చెప్పిన తత్వాలన్నీ కూడా ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం అనమాట అయితే రెండవ అధ్యాయంలో మనం నేర్చుకునేది నాలుగు ముఖ్యాతి ముఖ్యమైన విషయాలు అందరూ కూడా నోట్ డౌన్ చేసుకోండి ఫస్ట్ విషయం ఏంటి అంటే మన జీవితంలో గురువులెందుకు మొట్టమొదటి విషయం రెండవ అధ్యాయంలో నేర్పించేది రెండవ విషయం ఏం నేర్చుకుంటాము అంటే మన యొక్క అస్తిత్వం ఏంటి శరీర ఆత్మ జ్ఞానము అని అంటారనమాట ఇది రెండవ విషయం మనం రెండవ అధ్యాయంలో నేర్చుకునేది మూడు మనం కర్మని ఎలా ఆచరించాలి మన యొక్క పనులని మన యొక్క బాధ్యతలని కర్మను ఎలా ఆచరించాలి మూడు నాలుగవ విషయం ఏంటి అనంటే ఒక జీవన్ముక్తుడు స్థితప్రజ్ఞ యొక్క జీవితం ఎలా ఉంటుంది ఇవి నాలుగు అంశాలు మనం రెండవ అధ్యాయంలో మనం పరిశీలన చేయబోతున్నాం అన్నమాట అయితే ఇక్కడ మొట్టమొదటి శ్లోకం రెండవ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అనంటే కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నారనమాట ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ ఓ అర్జున ఏం చేశాడు అర్జునుడు గాంధీవాన్ని పక్కన పెట్టేశాడు పక్కన పెట్టేశాడు కదండి ఏమని చెప్పి పక్కన పెట్టేశాడు నేను యుద్ధం చేస్తానన్నాడా చేయనన్నాడా చెయ్యను అని పెట్టేశాడు చెయ్యనని పక్కన పెట్టేస్తే అప్పుడు కృష్ణుణ్ణి ఇక్కడ మధుసూదన అని అనమాట మధుసూదన అనంటే మధు అనే ఒక రాక్షసు సంహరించినవాడు అయితే ఎందుకు ఇక్కడ మధుసూదన అని పిలిచారు అనంటే ఏవైతే ఆయన లోపల ఉండే ఒక ఆలోచనలు తప్పుడే ఆలోచనలు అర్జునుడి లోపల ఉన్నాయో అవి కూడా ఒక అసురుడుతోటే సమానము అని అంటారు ఆచార్యులు ఇక్కడ మధుసూదన అని ఎందుకు సంబోధించారు అని అంటే ఎలాగైతే కృష్ణుడు మధు అనే రాక్షసుని సంహరించారో అలానే అర్జునుడు మనసులో ఉండే తప్పుడు ఆలోచనల్ని కూడా నివృత్తి చేస్తారనమాట మొట్టమొదటి శ్లోకంలో అధ్యాయంలో అనమాట అయితే ఇక్కడ మనకి విశేషంగా ఈ రెండవ అధ్యాయంలో రెండు మూడు శ్లోకాలను ఒకసారి మనం అధ్యయనం చేద్దాం అందరూ కూడా ఇక్కడ ఏమంటున్నారు కృష్ణుడు మాట్లాడుతున్నారండి మొట్టమొదటిసారి భగవద్గీతలో స్వామి మాట్లాడుతున్నారనమాట శ్రీ భగవాను వాచ అని సంబోధిస్తున్నారు భగవంతుని ఇప్పుడు చూడండి అర్జునుడు మాట్లాడితే అర్జునవు వాచ సంజయుడు మాట్లాడితే సంజయు వాచ ధృతరాష్ట్రుడు మాట్లాడితే ధృతరాష్ట్రవు వాచ మనం మిగతా గ్రంథాలలో శాస్త్రాలలో చూసారనుకోండి ఇప్పుడు విష్ణు సహస్రనామం స్నానం తర్వాత శివుడు మాట్లాడారనుకోండి ఈశ్వరు వాచ పార్వతీదేవి మాట్లాడింది అనుకోండి పార్వతి వాచ అని వస్తుంది కదండి మనం కానీ ఇక్కడ కృష్ణుడు మాట్లాడుతుంటే ఏం శబ్దం ఉపయోగించారండి శ్రీ భగవానువాచ ఎందుకు భగవానుడు అనే శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు అని అంటే కృష్ణుడు భగవంతుడు కాబట్టి భగవాన్ అనే శబ్దానికి ఏంటి అర్థము అంటే ఈ ప్రపంచంలో ఉండే మంచి గుణాలు ముఖ్యంగా ఆరు ఐశ్వర్యాలు పరిపూర్ణంగా ఉన్న వ్యక్తిని భగవంతుడు అని అంటారు భగవ అన్ అని అంటే ఎటువంటి చెడ్డ గుణము లేని వ్యక్తి అని అర్థం అన్ని ఐశ్వర్యములు తన దగ్గర కలవు ఎటువంటి చెడ్డ అవగుణాలు కూడా తన దగ్గర ఉండవు ఎవరు మరి భగవంతుడు కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతం చెప్తుంది కాబట్టి అటువంటి కృష్ణుని ఇక్కడ శ్రీ భగవాను వాచ అని సంబోధన చేశారండి అయితే కృష్ణుడు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు మాట్లాడారు ఎన్ని శ్లోకాలు చెప్పారు తెలుసా అండి మీకు ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తారు ఎన్ని శ్లోకాలండి కృష్ణుడు చెప్పేది ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు అర్జునుడు చెప్పిన శ్లోకాలు మొత్తం ఎనభై నాలుగు శ్లోకాలు అర్జునుడు చెప్తారు అలానే సంజయుడు నలభై ఒక్క శ్లోకాలని చెప్తారు ధృతరాష్ట్రుడు ఒక్క శ్లోకాన్ని చెప్తాడు భగవద్గీతలో కృష్ణుడు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ శ్లోకాస్ చెప్తారు అర్జునుడు ఎయిటీ ఫోర్ శ్లోకాస్ చెప్తారు సంజయుడు ఫార్టీ వన్ శ్లోకాస్ చెప్తారు ధృతరాష్ట్రుడు ఒక్క శ్లోకం చెప్తారు అన్ని కలిపి సెవెన్ హండ్రెడ్ శ్లోకాస్ భగవద్గీత ఇక్కడ శ్రీ భగవాను వాచ భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ అర్జునుడితో కల్మషమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అర్జున నువ్వు ఇప్పుడు ఇంతింత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా కానీ నువ్వు ఏమంటున్నావు తెలుసా అనార్య జుష్టం ఎలా మాట్లాడుతున్నావు ఆర్య అంటే ఏంటో తెలుసా అండి ఎవరైతే వైదిక వాంగ్మయాన్ని గ్రంథములను పాటిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఆర్యులు అని అంటారు అయితే నువ్వేంటి నీ యొక్క ధర్మాన్ని వదిలేసి వేదాలు చెప్పిన విషయాలను వదిలేసి అలా ఏంటి అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున నువ్వు మాట్లాడేది అకీర్తికరంగా ఉంది అర్జున అని కృష్ణుడు అర్జునుడితో సంబోధిస్తున్నారనమాట దాని తర్వాత ఏమంటున్నారు క్లేబ్యం పాత ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వెక్ష్ఠ పరంతపహ మూడవ శ్లోకంలో కృష్ణుడు అంటున్నాడు అయ్యా ఇలా పిరికిగా ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు ఆ ఎందుకు ఈ నీ యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది ఒక క్షత్రియుడికి కావాల్సింది కాదు అర్జున హృదయ దౌర్బల్యం అని అంటే మనసు వీక్ గా ఉంది సంకోచిస్తుంది కన్ఫ్యూజన్ లో ఉంది అది ఒక క్షత్రియుడికి ఉండాల్సిన ఒక క్వాలిటీ కాదు తర్వాత ఏమంటున్నారు పరంతపహ ఉట్టిష్ట లే అర్జున యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు అర్జునుడితో అయితే ఇక్కడ అర్జునుడు తనకుండే ఇంకా ప్రశ్నలను అడగటం ప్రారంభిస్తారన్నమాట ఏమంటున్నాడు అర్జునుడు అండి ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు కదా లేచి యుద్ధం చెయ్యి అని చెప్పినా సరే ఎందుకు భగవంతుడు యుద్ధం చేయమంటున్నాడు అండి మనకి చాలా సార్లు ప్రశ్న వస్తుందండి యుద్ధం అవసరమా హింస అవసరమా ఇది కేవలం ఏదో హింస ఏదో యుద్ధం కాదండి ఇది మొత్తం ధర్మానికి అధర్మానికి జరిగే ఒక యుద్ధం అధర్మంలో ఉన్న దుర్యోధనాది కౌరవులందరికీ కూడా ఈ ప్రపంచంలో ఉండే అధర్మ పూరితమైన రాజులందరూ కూడా నాంది పలికారు వాళ్ళందరూ ఒకవైపు వచ్చారు అద్భుతమైన వైదికులైన మంచి వ్యక్తులు మంచి భాగవతోత్తములైన పాండవుల దగ్గరికి మిగతా మంచి రాజులందరూ కూడా కూడుకున్నారనమాట కాబట్టి ఇక్కడ జరిగే యుద్ధం కేవలం ఏదో ఇంట్లో జరిగే యుద్ధం కాదండి అర్జునుడికి దుర్యోధనుడికో అర్జునుడికో కర్ణుడికో జరిగే యుద్ధం కాదండి ఇక్కడ మొత్తం ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం అనమాట అందుకే కదండి కృష్ణుడు ఏం చెప్పాడు యదా యదా గ్లానిర్భవతి భారత అద్యుత్మ ధర్మ తదాత్మానం సృజాంభ్యాం పవిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపన అర్ధయ సంభవామి యుగే యుగే భగవంతుడు దేన్ని స్థాపించడానికి అవతరించారండి ధర్మాన్ని స్థాపించడానికి అవతరించారు కదండి మరి ఆ ధర్మాన్ని స్థాపించడానికే తానే ఆ యుద్ధంలో ఒక పెద్దవాడిగా నిలబడి భగవంతుడు యుద్ధం చేయమంటున్నాడు అనమాట అయితే ఒకసారి ఏమేం తెలుసా అండి ఒకళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు అయ్యా ఎంత తప్పు కృష్ణుడు చెప్పేది తన సొంత బంధువులతో యుద్ధం చేయమని చెప్తున్నారు ఇది అధర్మం కాదా అప్పుడు మేము అడిగాం ఆవిడ్ని అమ్మ ఆవిడ ఎవరు ఎవరో తెలుసా అండి ఒక ఉమెన్స్ రైట్స్ కోసం పోరాడే వ్యక్తి అనమాట అయితే ఆవిడ్ని మేము అడిగాం మీకు ఎప్పుడైనా ఇలా కంప్లైంట్ వచ్చిందా ఎవరైనా మా ఎవరైనా స్త్రీ వచ్చి మీ దగ్గర ఈయన ఇలా తప్పు చేశాడు మాతో ఇలా నన్ను నన్ను ఎగతాలు చేశారు లేదా నా వెనకాల పడ్డారు లేదా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టారు రోడ్డు పైన అని చెప్తే మీరేం చేస్తారమ్మా ప్రభుజీ వాడి చేతులు కాలు ఇరగొడతామండి మరి అంత పతివ్రత స్త్రీ అయిన మన ద్రౌపదీ దేవిని నిండు సభలో అవమానించినందుకు మరి దుర్యోధనాథుల్ని ఏం చెయ్యాలమ్మా అన్నప్పుడు అవునండి కరెక్టే కృష్ణుడు చెప్పిందండి ఎందుకు అని అంటే మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది అహింస పరమో ధర్మ అని చెప్తూ ఉంటాం ఒకసారి శీల ప్రభుపాదుల వారండి ఒక బుద్ధిస్ట్ గురువులతో మాట్లాడుతున్నారన్నమాట అప్పుడు ఆయన అన్నారు హింసకు అసలు చోటు లేదు మన జీవితాన్ని మొత్తం అహింస 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 అని ఈ బుద్ధి సంబంధించిన సాధు చెప్పారనమాట ప్రభుపాదుల వారు అయితే ప్రభుపాదుల వారు అన్నారు అలా కాదండి హింసకు చోటు ఉంది అహింసకు కూడా చోటు ఉంది అనంటే ఈ బుద్ధిస్ట్ సాధు అన్నారు అహింసకి చోటే లేదు అని అన్నారు అప్పుడు ప్రభుపాదులు వారు అన్నారు అయ్యా మీకు ఒక విషయం చెప్తాను మీకు ఇంతమంది శిష్యులు ఉన్నారు కదా అందులో స్త్రీలు కూడా ఉన్నారు కదా మీరు ఒకసారి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నారు అక్కడ మీ శిష్యుల శిష్యురాలి పైన ఎవరో ఒకరి చెయ్యేశారు అప్పుడు మీరేం చేస్తారండి దుండగులు వచ్చారు వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు ఏం చేస్తారు మీరు వాళ్ళ పైన తిరగబడతారా తిరగబడరా అని అంటే ఆయన ఒక నిమిషం ఆలోచించి లేదండి తిరగబడము అని వెంటనే వాళ్ళందరూ అయ్యో గురువు మా గురువు గారు మాకేమన్నా అవుతే మమ్మల్ని ఏమన్నా అంటే మీరేమనరా అనంగానే ఏమనవు అన్నారనమాట అప్పుడు వాళ్ళందరూ కూడా పాపం చాలా బాధపడి వెళ్ళిపోయారనమాట అనమాట అక్కడ నుంచి కాబట్టి ధర్మంలో వాయిలెన్స్ కి అహింసకు స్థానం ఉంది హింసకు స్థానం ఉంది దేనికి హింసకి స్థానం ఉంది అని అంటే ఎవరైతే తప్పు చేస్తారు ఎవరైతే అధర్మం వైపు నుంచి ఉంటారు ఎవరైతే తప్పుడు కార్యాలు చేస్తూ సమాజాన్ని మనుషులని దేశాన్ని భ్రష్టు పట్టిస్తుంటారో అటువంటి వాళ్ళకి శిక్ష వేయాల్సిందే అంతే కదండి లా అండ్ ఆర్డర్ దానికోసమే కదండి ఉంది మొత్తం జైలు వ్యవస్థ పోలీసు వ్యవస్థ అలానే మొత్తం హోమ్ మినిస్ట్రీ అలానే మొత్తం సైన్యం ఎందుకు ఉందండి కాపాడడానికే కదా తప్పు చేయని వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కదండి కాబట్టి ఈ అధర్మం పైన పోరాటము అనేది కూడా చాలా చాలా ముఖ్యము ఇదే కృష్ణులు భగవద్గీతలో చెప్తున్నారనమాట అందుకే క్షత్రియుడు నువ్వు నీ యొక్క ధర్మం ఏంటి అని అంటే పోట్లాడి అధర్మాన్ని తీసి ధర్మాన్ని స్థాపన చేయడానికి అర్జున అందుకోసం నీకు హృదయ దౌర్బల్యం వద్దు లేసి యుద్ధం చెయ్యి అని చెప్తారనమాట మనకి పరాసర సంహిత అని ఒక గ్రంథం ఉందండి అందులో క్షత్రియ అంటే అర్థం ఏంటి క్షత్రియ అనంటే సమాజంలో ఉండే తమ యొక్క రాజుగారి యొక్క ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంరక్షించేవాడు క్షత్రియుడు ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి క్షత్రియ అంటే అర్థం ఏంటి అంటే ప్రజలను సంరక్షించేవాళ్ళు క్షత్రియులు ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడా అండి అంతే కదా ఎందుకు అనంటే తన యొక్క కర్తవ్యం ఏంటి ప్రజలను సంరక్షించటం తన యొక్క ప్రజానికాన్ని సంరక్షించటం అలానే ప్రపంచంలో ధర్మాన్ని సంరక్షించటం కూడా అర్జునుడిదే వంతు ఇప్పుడు చూడండి ఇందాక పోయిన అధ్యాయంలో ఏమన్నారు అయ్యా అందరూ కూడా పురుషులు చనిపోతే స్త్రీలందరూ కూడా ఒంటరిగా ఉంటారు అప్పుడు వాళ్ళందరినీ ఎవరైనా ఆ దుష్ట శక్తులు ఏమన్నా చెయ్యొచ్చు అని చెప్తారు కదండి ఇప్పుడు చూడండి మనము ఇంతమంది కౌరవుల వైపు ఉన్న వాళ్ళు చనిపోయినా సరే ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నా సరే యుడిష్ఠి రాజు అయితే వాళ్ళందరినీ మాతృమూర్తి యొక్క సమానంగా చూసుకొని వాళ్ళందరినీ కాపాడుతారు కానీ అదే అర్జునుడు యుద్ధం చేయకుండా ఓడిపోయి దుర్యోధనుడు రాజయ్యాడు అనుకోండి అప్పుడు ఆ స్త్రీల యొక్క పరిస్థితి ఏంటండి ఒక స్త్రీ అత్యంత పతివ్రత అయిన ద్రౌపదీ దేవిని నిండు సవదలో అవమానించిన దుర్యోధనుడు రాజులా ఉంటే మనం ఏం చెప్తామండి యథా రాజా తథా ప్రజ రాజుగారే ఇంత బ్రహ్మాండంగా ఉంటే ప్రజలు ఏం చేస్తారండి కాబట్టి యుద్ధాల్లో పోట్లాడి గెలిచి మీరు రాజులవుతే ఎవరికి ఏమైనా సరే మీరు కాపాడుకుంటారు మొత్తం ఈ ధర్మం ఈ సమాజం ఈ దేశము ఈ రాజ్యం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుంది అని అర్జునుడు చెప్తున్నాడండి కృష్ణుడికి అనమాట కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడికి నేను యుద్ధం చేయను కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు నువ్వు యుద్ధం చేయాలి అని ఎందుకు అనే విషయాలు కూడా ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత రీజన్స్ ఇస్తూ వస్తున్నారు తర్వాత అర్జునుడు ఏమంటున్నాడు అయ్యా నేనేం చేయను నేను భిక్షా పాత్ర పట్టుకొని వెళ్ళి భిక్షం అడుగుతా ఇప్పుడు చూడండి క్షత్రియులలో ఒక ఆ నేచర్ ఉంటుంది ఇప్పుడు అర్జునుడు వెళ్ళాడు అనుకోండి ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు భవతి భిక్షాన్ దేయి అన్నారు వాళ్ళ ఇంట్లో నేను భిక్ష వెయ్యను అనగానే ఏయ్ భిక్ష వెయ్యవా అని పాండ్యవాణ్ణి పట్టుకుని నించునే కోపం కూడా వీళ్ళ లోపల ఉంది మనం చూసాం మహాభారతంలో భీముడు ఆ సహస్రదల పద్మం కోసం తేవడానికి వెళ్తూ ఉంటే అక్కడ క్రూర మృగాలన్నీ వేస్తూ ఉంటే ఒక చేత్తో ఇటువైపు పడేస్తున్నాడు ఒక చేత్తో ఇటువైపు పడేస్తున్నాడు అనమాట అప్పుడు అక్కడ ఉండే దేవతలు అందరూ అనుకుంటారు అరే మనుషుల్ని తినే మృగాలను చూశాను గాని మృగాలనే అటు ఇటు చిల్లా చిందర చేసే మనుషుల్ని చూడలేదు ఎప్పుడు అని అనుకున్నారు అనమాట కాబట్టి క్షత్రియులలో అటువంటి బలం ఉంటుంది అటువంటి తేజస్సు ఉంటుంది అటువంటి పరాక్రమం ఉంటుంది అన్నమాట వాళ్ళు అందుకోసం అయ్యా నువ్వు ఇప్పుడు అడుక్కుంటా అడుక్కుంటా అని అంటున్నావు కానీ ఇది నీకు సాధ్యం అవ్వదు నీకు సాధ్యమయ్యే పని ఏంటో అది నువ్వు చెయ్యి అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ అయితే తర్వాత నాలుగు నుంచి ఆరవ శ్లోకాలలో ఏం జరుగుతుంది అంటే అర్జునుడు చెప్తున్నాడు అయ్యా నేను వెళ్ళి ఇది చేస్తా అడుక్కుంటా భిక్ష తీసుకుంటా కానీ నేను మాత్రం వీళ్ళని ఇంత పెద్ద పెద్ద వాళ్ళని నా గురువులని నా యొక్క సయోగులని నేను సంహరించలేను అని చెప్తున్నారు అనమాట అక్కడ ఆరవ శ్లోకంలో ఏమంటున్నారు అని అంటే తర్వాత మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట అర్జునుడు కృష్ణుడు ముందు ఒకటే ఇలా చేయబెట్టుకొని కృష్ణ యుద్ధం చేయాలా అర్థం కావట్లేదు చేయకూడదు అర్థం కావట్లేదు పోట్లాడాలా అర్థం కావట్లేదు పోట్లాడకూడదా అర్థం కావట్లేదు వీళ్ళని చంపాలా అర్థం కావట్లేదు చంపకూడదా అర్థం కావట్లేదు వెళ్ళిపోవాలా అర్థం కావట్లేదు ఉండాలా అర్థం కావట్లేదు మొత్తం కన్ఫ్యూజన్ గా ఉన్నాను కృష్ణ అని చెప్తాడనమాట అర్జునుడు తర్వాత ఏడు నుంచి పదవ శ్లోకాలండి ఏడవ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం మనందరం కలిసి ఒకసారి అధ్యయనం చేద్దాం ఏడవ శ్లోకం రెండవ అధ్యాయం నేను ఒకసారి చెప్తాను వెనకాల మీరందరూ కూడా చెప్పండి దోషో మహత స్వభావా

పృచ్చామి థం ధర్మ సమూడచేత యేయ సాశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాది మాం థం ప్రపన్నా ఇక్కడ చిట్ట చివరికి అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడండి అనంటే ఇందాక శ్లోకంలో ఏమన్నాడు ఆయన అయ్యా నాకు ఏం అర్థం కావట్లేదు యుద్ధం చేయాలా యుద్ధం చేయకూడదా వీళ్ళని వదిలేయాలా వీళ్ళ చేతిలో చనిపోవాలా అంటున్నాడు కదండి అర్జునుడి యొక్క భావన ఇప్పటిదాకా ఒక్కసారి మీకు ఒక విషయం చెప్తాను ఒక జడ్జి ఉన్నాడండి కోర్టులో ఆయన తీర్పు చెప్పాలి తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ బంధువులే అనుకోండి ఇప్పుడు ఆ జడ్జి ఏం చేయాలండి ఓ నా బంధువులు కాబట్టి వీళ్ళకి శిక్ష నుంచి వదిలేయాలా లేదా ఆలోచించాలా శిక్ష వేయాలా వద్దా తన బంధువులని కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఏం చేయాలండి వాళ్ళ వాళ్ళైనా ఎవరి వాళ్ళైనా అధర్మం వైపు నించున్నప్పుడు యుద్ధం చేయాల్సిందే కదండి కానీ ఆయనకు అర్థం కావట్లేదు కృష్ణుడితో అంటున్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడు ఇన్ని మాటలు మాట్లాడాక తర్వాత ఇక్కడ చిట్ట చివరికి కృష్ణుడితో చెప్తున్నాడు కార్పణ్య దోషో మహత స్వభావా పృచ్మి తాం ధర్మ సమూల చేత నిశ్రేయితం శిష్య స్నేహం శిష్యస్తేహం మాం తంపన్న అయ్యా నా యొక్క హృదయ దౌర్బల్యం చేత నా యొక్క సొంత వీక్నెస్ చేత నేను నాకు ఇప్పుడు ఏం చెయ్యాలి అని నాకు అర్థం కాని స్థితిలో నేను ఉన్నాను కృష్ణ తర్వాత ఏం అడుగుతున్నాడండి నువ్వు చెప్పు నాకేంటి మంచిదో ఎందుకు అనంటే ఇప్పుడు నీ యొక్క శిష్యుని నవ్వబోతున్నా శిష్య స్నేహం సాలిమాంతం ప్రపన్న నేను నీ యొక్క శరణలోకి వచ్చేసాను ఇప్పటి వరకు ఫ్రెండ్ లా మాట్లాడుతున్న కృష్ణుడు ఇప్పుడు స్నేహితుడిగా ఆపి గురువుగా మాట్లాడబోతున్నాడండి ఏం మాట్లాడబోతున్నో మనం వింటున్నాం మనము మహాభారతం చెప్పుకున్నప్పుడు అర్జునుడి యొక్క వ్యక్తిత్వం గురించి అర్జునుడి యొక్క అద్భుతమైన పరాక్రమం గురించి అర్జునుడికి ఉండే అద్భుతమైన గుణాల గురించి చెప్పుకున్నామండి అంత అర్జునుడికి కూడా గురువుకు అవసరం వచ్చిందండి ఎందుకో తెలుసా తను కూడా ఒక అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మనం కూడా అండి జీవితంలో మనకి తెలుసు అని మనకు అనుకుంటున్నాము అని అంటే చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు చాలా మందికి జీవితంలో అర్థమైపోతుందండి ఏం చెయ్యాలో మనకు అర్థం కాదు ఏది కరెక్టో అర్థం కాదు కరెక్ట్ అని చె అర్థమైనా సరే చేయడానికి ఉండే ఆ యొక్క నిగ్రహం మన దగ్గర ఉండదు మరి ఏంటి మనకి దిక్కు అని అంటే ఎప్పుడైతే మనకి జీవితంలో గురువు ఉంటారో అండి అప్పుడు మన జీవితంలో మంచి మార్గంలో మనం నడవగలుగుతాం గురువు అనేది అత్యంత ముఖ్యం అండి జీవితంలో అది ఎవరైనా సరే ఒకసారి అండి ఒక ఊరికి కొంతమంది శిష్యులతో కలిసి ఒక గురువు గారు వెళ్తారన్నమాట ఆ ఆరాధ్యంలో అద్భుతమైన భాగవత సప్తాహం జరుగుతుంది ఆ రాజ్యంలో ఉండే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే ఎంత మంచి వాళ్ళంటే చాలా మంచి అతిథి సత్కారాన్ని వీళ్ళందరికీ ఇస్తారు ఈ గురువు గారు తమ శిష్యులందరితో బయలుదేరి భాగవత సప్తామం అయిపోయేసరికి ఇంకో ఊరికి వెళ్తున్నారు అన్నమాట అప్పుడు శిష్యులందరినీ అన్నారు అయ్యా మనం బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్దాము అని అంటే ఒక్క శిష్యుడు అన్నాడు అయ్యా నేను రానయ్యా అన్నాడు ఎందుకు మీరు రారు అంటే ఇక్కడ చాలా బాగుందండి ఇన్ని రాజ్యాలకు వెళ్ళాను కానీ ఇంత బ్రహ్మాండమైన రాజ్యం ఎక్కడ చూడలేదండి కాబట్టి నేను ఇక్కడ ఉండిపోతా వద్దు నానా ఇక్కడ మంచిది కాదు నువ్వు నానా నాతోటి అని చెప్పా లేదు లేదండి గురువుగారు మీకు తెలియదండి ఓ ఇక్కడ పెట్టినంత బ్రహ్మాండమైన ప్రసాదం ఏమేమి పెట్టారండి అనుకుంటున్నారు గులాబ్ జాములు పెట్టారండి రసగుల్లాలు పెట్టాడండి వేడివేడిగా జిలాబీ లేసారండి ఇంత మంచి మంచి ఆవి పళ్ళతో జ్యూస్ చేసి ఇచ్చారండి పూరీలు వేశారు భక్ష్యాలు పెట్టారు ఈ ప్రదేశాన్ని వదిలేసి నేను రానండి సరే అయ్యా నీకు బాగుంది అనిపిస్తున్నావు నా మాట వినట్లేదు కదా అని ఆ గురువు గారు వదిలేసి మిగతా ఊరికి వెళ్ళిపోయారు కొన్ని రోజులు అయిపోయాక ఏమైంది అని అంటే ఈ రాజుగారి భార్య గారు ఉన్నారు కదండి ఆ భార్య గారి దగ్గర ఒక అద్భుతమైన మనులతో పొదిగిన ఒక హారం ఉందండి ఆ హారం ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు ఆ రాణి గారు వచ్చి రాజుగారికి చెప్పారు అయ్యా ఇలా నా హారం ఎత్తుకుపోయారు అనంటే రాజుగారు ఏం చేశారు భటులకు చెప్పారు ఎవరైతే దొంగ ఉన్నారో రేపు ప్రొద్దున కళ్ళ పట్టుకొని నా దగ్గరికి తీసుకొని రండి చెప్పారనమాట భటులు అందరూ కూడా బయలుదేరారు రాజ్యంలో ఎత్తుకుతున్నారు అసలు దొంగ తాలూక ఆచూకే దొరకలేదు చిట్ట చివరికి వచ్చి చెప్పారు చెప్పారయ్యా దొంగ దొరకట్లేదు ఎంత ప్రతి ఇల్లుని జల్లడబట్టేసాం కానీ దొంగ మాత్రం దొరకట్లేదు అప్పుడు రాజుగారు ఏమన్నారో తెలుసా అండి మన జైల్లో కారాగారంలో సంఖ్యలు ఉన్నాయి కదా ఆ సంకెళ్ళు తీసుకెళ్ళండి ప్రతి ఒక్కళ్ళ చేతికి వెయ్యండి ఎవరి చేతికి అయితే ఈ సంఖ్యలు కరెక్ట్గా పడతాయో వాడే దొంగ తీసుకుని రండి అని ఎంత మహా తెలియగల రాజుగారండి సరే అని ఈ సంఖ్యలు పట్టుకెళ్లారు అందరి దగ్గర వేస్తున్నారు తీస్తున్నారు ఎవ్వరి చేతి కరెక్ట్ గా పట్టట్లేదండి మా వాడేమో జపం చేసుకుంటున్నారు లోపల వాడికి వేసే సంఖ్యలు వేసారు ఎగ్జాక్ట్ గా వాడి కోసమే తయారు చేసినట్టు పట్టాయండి వాడిని లాక్కెళ్లి తీసుకెళ్లి రాజుగారి ముందు కూర్చోబెట్టారు అయ్యా వీడే దొంగ అనగానే రాజుగారు బ్రహ్మాండంగా పెట్టుకున్నారు ఈ రోజు రాత్రి అయిపోయింది కాబట్టి రేపు ప్రొద్దునకి వీరి శిక్ష ఏంటి శిక్ష తెలుసా అండి సింపుల్ గా తల తీసేయండి అని చెప్పాడు అనమాట వీడక్కడ గజగజ ఉనికిపోతున్నాడు అనమాట నేనేం చేశానయ్యా నేనేదో నోరు మూసుకొని నా కుటీరంలో నేను కూర్చుంటే నన్ను ఏంటి రేపొద్దు తల తీసేయమంటున్నాడేంటి ఈయనే రాజుగారు అని కారాగారంలో పడేయంగానే వాళ్ళ గురువుకి ప్రార్థన చేస్తున్నారు ఓ కృష్ణ రక్షించు మా గురువుకి ఎలాగైనా ఈ సందేశాన్ని వినిపించు అంటే ఇప్పుడు చూడండి ఎవరినైతే మనము వైష్ణవులని మనం గురువులని వదిలేసి ఆ మా గురువు గారు అంతే చెప్తుంటారులేండి ఆయనకేం పని ఉంది ఆయన ప్రవచనాలు చెప్తుంటారు కానీ మనం మాత్రం ఎంత బిజీ ఆయన మాటలు వినేదెప్పుడు దాన్ని ఆచరించేదెప్పుడు అని మనకి అనిపిస్తుంది కానీ గురువులు అలా కాదండి మనం ఒక్కసారి నిష్ఠతో వాళ్ళ శరణంలోకి వెళ్తే మనం ఎంత వద్దనుకున్నా సరే వాళ్ళు మనల్ని పట్టుకుంటారనమాట కాబట్టి ఈ శిష్యుడు తన మాట వినని శిష్యుడైనా సరే గురువు గారు నా శిష్యుడు ఆపదలో ఉన్నారు అని పరిగెత్తుకుంటూ ఈ రాజ్యానికి వస్తారు వచ్చి రాజుగారికి చెప్తారు అయ్యా ఆయనకి ఎటువంటి ప్రమాదం లేదు ఆయనకి ఎటువంటి తప్పు చేయలేదు ఆయన నీ నువ్వు బయటపడేసాయి అనగానే ఆ రాజుగారు ఈ యొక్క శిష్యుణ్ణి ఆ చెరసాల నుంచి తీసుకెళ్లి బయట వదిలిపెడతారు అనమాట అప్పుడు ఈ శిష్యుడు గారి కాళ్ళపైన పడి అయ్యా మీరు వద్దు వద్దు అన్నా సరే నేను ఇక్కడ ఉన్నా నన్ను క్షమించండి జీవితంలో ఇంకోసారి ఆ తప్పు చెయ్యను అని చెప్తారంట కాబట్టి అండి మనకు అనిపిస్తుంది నేను చేసేది తప్పు నేను చెప్ నేను చేసేదే కరెక్ట్ నేను చేసేది ఎప్పుడు కూడా తప్పు కాదు మనకు అనిపిస్తుంది ఇదే నాకు కరెక్ట్ వాడేంటి చెప్పేది వీళ్ళేంటి చెప్పేది అని మనకు అనిపిస్తుంది అండి కానీ ఒక గురువులు ఎందుకు మనకి వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని అంటే వాళ్ళు కృష్ణ ప్రేరణతో మనకి చెప్తారండి వాళ్ళు డైరెక్ట్గా కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఉంటారు వాళ్ళకి కృష్ణుడికి డైరెక్ట్ గా కనెక్షన్ ఉంటుంది మనకండి మనకి ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయండి ఈ ఫోన్లో భరత మహారాజుకి పాపం ఒక్క జింక సాంగత్యం వల్ల మూడు జన్మలు పుట్టాల్సి వచ్చింది కానీ మనకి మూడు వేల కాంటాక్ట్స్ ఉన్నాయి మన జీవితంలో ఎలా అండి మనకి ఇబ్బంది కదా కాబట్టి వాళ్ళకి ఏముంది అని అంటే వాళ్ళ హృదయంలో కేవలం కృష్ణుడే ఉన్నారు గురువుల హృదయంలో వైష్ణవుల యొక్క హృదయంలో ఎప్పుడు కృష్ణుడు మాత్రమే ఉంటాడండి మన హృదయంలోనే ఉంటారండి కానీ ఎక్కడ ఉంటాడండి పాపం ఎక్కడో మూల కిర్కొని కూర్చుంటారు అనమాట పాపం ఎందుకంటే మనం అన్ని డంప్ చేసేసాం కదండి ఈ హృదయంలో ఇది కావాలి అది కావాలి ఆ వస్తువు కావాలి ఈ వస్తువు కావాలి వీడు కావాలి వాడు కావాలి వాళ్ళకి వాళ్ళు కావాలి వీళ్ళకి వీళ్ళు కావాలి అన్ని హృదయంలో పెట్టుకొని ఆ కృష్ణ ఆ నువ్వు కూడా ఉండునా పర్వాలేదు కొద్దిగా ఒక చిన్న జాగ మీకు కూడా ఇస్తాము అని ఆయన కూడా ఇచ్చింది కానీ వైష్ణవుల హృదయాల్లో అలా కాదండి తుమార హృదయ సదా గోవింద విశ్రామ్ ఆయన చక్కగా పడుకోనే అంత జాగుందట ఉందట శుద్ధ భక్తుల యొక్క హృదయంలో అందుకోసం మనం గురువుని ఆశ్రయించాలండి అందుకోసం ఇక్కడ అంత గొప్ప అర్జునుడైనా సరే కృష్ణుణ్ణి ఆశ్రయించి అయ్యా నీను నీ యొక్క శిష్యుణ్ణి అని చెప్తున్నారనమాట కాబట్టి అర్జునుడికి ఉండే ఒక రోగం ఏంటి అని అంటే స్కిన్ డిసీజ్ చర్మానికి సంబంధించిన రోగం ఏంటి చర్మానికి సంబంధించిన రోగం అని అంటే ఇది నేను ఇది నా వాణ్ణి వీళ్ళందరూ నా వాళ్ళు అని అనుకుంటున్నారు అర్జునుడు నేను అర్జునుడిని నేను కురు వంశానికి చెందిన వాడిని వీళ్ళందరూ కౌరవులు నా అన్నా తమ్ముళ్ళు నా తల్లిదండ్రులు వీళ్ళందరూ నా గురువులు అని ఆయన అనుకుంటున్నారు కానీ కృష్ణుడు నెక్స్ట్ ఒక చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్ ఇస్తారండి దేహాత్మ జ్ఞానాన్ని చెప్తారనమాట అయితే ఇక్కడ మనకి ఎప్పుడు కష్టం వస్తుంది అని అంటే అండి భగవంతుని వదిలేసి దూరంగా వెళ్ళినప్పుడు కష్టం వస్తుందండి మనం చిన్న చిన్న పిల్లలు ఎగ్జిబిషన్ లో తప్పిపోతారు చూసారా మీరు ఎప్పుడైనా అనౌన్స్మెంట్స్ అవుతూ ఉంటాయన్నమాట వీళ్ళ పిల్లవాడు తప్పిపోయారు ఒకసారి ఒక చోట అనౌన్స్మెంట్ చేశారు అయ్యా వీళ్ళ తండ్రి గారి పేరు రమేష్ తల్లి గారి పేరు లత వాళ్ళిద్దరు తప్పిపోయారు ఈ పిల్లవాడు ఎదుగుతున్నారు వాళ్ళ కోసం అని అనౌన్స్మెంట్ చేస్తారనమాట ఆ యొక్క జాతరలో తప్పి పల్లి తండ్రులు తప్పిపోతారా లేదా పిల్లలు తప్పిపోతారా అండి తల్లిదండ్రులు తప్పిపోరు పిల్లలే తప్పిపోతారు కానీ ఈ పిల్లవాడు వెళ్ళి చెప్పారు మా తల్లిదండ్రులు తప్పిపోయారు అని చెప్పారు మన పరిస్థితి కూడా అదే యాక్చువల్ గా తప్పిపోయింది ఎవరు అని అంటే మనమే భగవంతుని వదిలేసి అయ్యా నాకు ఇది కావాలి నాకు ఇది వద్దు నేనే చూసుకుంటా నా దారి ఏంటో అని మనం నాన్నను వదిలేసి సంతలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి అలా మనస్థితి ఉందనమాట కానీ ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని అంటే అర్జునుడిని తనతో కలుపుతున్నాడు అంటే తనకి కృష్ణుడికి ఉండే మనందరికీ భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి ఎలా ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి మనం ఎవరం భగవంతుడు ఎవరు అనే విషయాలను చెప్తున్నారు అందుకే నిన్నటి రోజున చూసాం కదండి భగవద్గీత ప్రస్తావన చేసే ఐదు అంశాలేంటి ఈశ్వర కర్మ కాల మిగతా చాట్ బాక్స్లో చెప్తూ ఉండండి ఈశ్వర కర్మ కాలం అలానే జీవ ప్రకృతి ఇవి మనకి ఐదు అంశాలు భగవద్గీత బోధన చేసేవి ఈశ్వర జీవ ఈశ్వర కాల కర్మ ప్రకృతి కాబట్టి ఇక్కడ జీవుడు ఎవరు అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు దేహ ఆత్మ విశేషాలను భగవంతుడి ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రస్తావన చేయబోతున్నారు అనమాట అయితే ఏడవ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడికి నేను నీ యొక్క శిష్యుణ్ణి అని చెప్పారనమాట తర్వాత ఎనిమిదవ శ్లోకంలో ఏమంటున్నారు అనంటే అయ్యా నాకుండే ఈ బాధల్ని తీసేసాయి ఎందుకు అనంటే నా యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఎండిపోతున్నాయి ఈ యొక్క బాధ వల్ల నాకు అర్థం కావట్లేదు ఇంత గొప్ప అద్భుతమైన ఈ రాజ్యాన్ని ఈ యొక్క వీటిని కూడా గెలుచుకొని దాని వల్ల సాధించేది ఏంటో నాకు అర్థం కావట్లేదు తర్వాత తొమ్మిదవ శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు ఆ నేను ఈ పరిస్థితులన్నీ చూసి నేను యుద్ధం చెయ్యను అని అనుకుంటున్నాను కృష్ణ అని కృష్ణుడితో చెప్పాడనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం పదవ శ్లోకం నుంచి కృష్ణుడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు అనే విషయాలను ఒకసారి మనం పరిశీలించేద్దాం అయితే ఫస్ట్ కృష్ణుడు నవ్వుతాడు అర్జునుడిని చూసి ఎందుకు తెలుసా అండి అర్జునుడు ఇప్పుడు కృష్ణుడు చెప్పే మాటలు వినడానికి యోగ్యుడు అయ్యాడండి ఏంటి అర్జునుడి ఉండే యోగ్యత తెలుసా అండి ఒకటి తనకుండే శ్రద్ధ కృష్ణ నువ్వు చెప్పింది నేను వింటాను అనే శ్రద్ధ అర్జునుడి దగ్గర ఉంది రెండవ యోగ్యత ఏంటో తెలుసా అండి అయ్యా నేను ఎన్ని కష్టాలైనా ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కృష్ణ అని చెప్తారు ఎక్కడండి నేను వెళ్ళి అడుక్కుంటాను పర్వాలేదు నాకు అంత పెద్ద రాజు ఎటువంటి కష్టాలు వచ్చినా సరే నేను నోడ్చుకుంటా కానీ వేరే వాళ్ళని చంపకుండా సంహరించకుండా ఉంటాను అనే ఒక ఓర్పు సహనా గుణం అనేది అర్జునుడి లోపల ఉంది అది రెండవ క్వాలిఫికేషన్ ఇంకొకటి ఏంటి తెలుసా అండి ఆయన కృష్ణుడిని ఏం చెప్పినా వినడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వీటన్నిటినీ చూసి కృష్ణుడు ఇప్పుడు చెప్పటం అనమాట రెండవ అధ్యాయం ఇలెవెన్త్ శ్లోక ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు కృష్ణుడు చెప్పేది లెవెన్త్ శ్లోక నుంచి థర్టీ శ్లోక ముప్పైవ శ్లోకం వరకు ఈ యొక్క దేహ శరీర ఆత్మ జ్ఞానాన్ని ఇస్తున్నారు అన్నమాట ఒకసారి లెవెన్త్ శ్లోకాన్ని చూద్దాం కృష్ణుడు అంటున్నాడు అయ్యా పండితుడు బాధపడాల్సినవి కాది నువ్వేదో చాలా గొప్ప వాడిలా మాట్లాడుతున్నావు కానీ నువ్వు బాధపడకూడని విషయం కోసం బాధపడుతున్నావు ఎవరైతే తెలివిగల వాళ్ళు ఉంటారో వాళ్ళు బ్రతికి ఉన్న వాళ్ళ కోసమో బాధపడరు చనిపోయిన వాళ్ళ కోసమో బాధపడరు అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఇప్పుడు ఆయన శరీరం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి అనే విషయాలను వివరిస్తున్నారండి ఒకసారి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మనం ఈ విషయం పైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి చూద్దాం ఎందుకంటే సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా వైదిక శాస్త్రాలను నమ్ముకున్న మనందరం కూడా హిందువులుగా చెప్పుకుంటున్న మనందరం కూడా మన యొక్క తత్వం ఏంటి అనేది మనం నేర్చుకోవాలి ఈ సనాతన సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన తత్వం ఏంటి అనంటే మనం జీవులం మనం ఈ భౌతికమైన శరీరం కాదు మనం ఆత్మ అనే విషయాన్ని ఎలా ప్రస్తావన చేస్తున్నారు వేటిని ఉదాహరణలుగా తీసుకొని మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చో పరిశీలన చేద్దాం ఫస్ట్ ఒక విషయం చెప్తానండి మన యొక్క కామన్ సెన్స్ మనం వాడుక భాషలో కూడా మనకు అర్థమైపోతుంది ఏం చెప్తున్నా దానివల్ల మనకి ఏం అర్థం అవుతుంది మనం ఏమంటామండి ఇది నా చెయ్యి ఇది నా కాలు ఇది నా చొక్క ఇది నా తల ఇది నా కళ్ళు ఇది నా ముక్కు ఇది నా నోరు అంటున్నాం అవునా అండి అయితే నా నా అంటున్నారు మరి మనం ఎవరండి నువ్వెవరు నువ్వు నువ్వెక్కడున్నావు అని అంటే చెవును చూపిస్తావా కాళ్ళని చూపిస్తావా తలని చూపిస్తావా చేతులను చూపిస్తావా చూపించాం కానీ ఇది నా చెయ్యండి నా కాలు అండి నా కళ్ళండి నా చొక్కా అండి అని అంటున్నాం అంటే నా అనే వస్తువు ఇంకేదో ఉంది దాన్నే ఆత్మ అని అంటారు రెండవ విషయం చెప్తానండి ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి ఏం చెప్తాం అయ్యా ఆయన పొయ్యారండి ఎవరు పోయ్యారండి శరీరం అక్కడే ఉంది కళ్ళు అక్కడే ఉన్నాయి చేతులు అక్కడే ఉన్నాయి కాళ్ళు అక్కడే ఉన్నాయి అన్నీ అక్కడే ఉన్నప్పుడు పొయ్యారండి అంటారేంటండి మరి ఏం పోయిందండి శరీరంలో ఉండే ఆత్మ వెళ్ళింది దీన్ని ఎలా మనం పరిశీలన చేయొచ్చు అనంటే భౌతికంగా ఎలా పరిశీలన చేయొచ్చు కూడా కొన్ని ఉదాహరణలతో చెప్తానండి ఇప్పుడు ఒక జీవానికి జీవన్ లేని దానికి ఏంటి తేడానో తెలుసా అండి ఒక కెమెరా అనుకోండి ఒక కెమెరా రికార్డ్ చేస్తుంది కెమెరాని మీరు రికార్డింగ్ పెట్టారు అక్కడ డ్రామా జరుగుతుంది అనుకోండి డ్రామాలో మంచిగా కొన్ని కొన్నిసార్లు హాస్యాత్పద దృశ్యాలన్నీ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు బాధాకరమైన దృశ్యాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనం చూస్తాం కదండి డ్రామాలో పాపం చేయకూడదని తప్పెవరేం చేస్తారు అనుకోండి అందరికి నవ్వు వస్తూ ఉంటుంది అయ్యో ఇలా చేయకూడదని మనకు తెలుసు కానీ వాళ్ళు అలా చేసేసరికి నవ్వు వస్తుంది కొన్నిసార్లు ఆ యొక్క ఇంటెన్స్ సిచ్యువేషన్ చూసినప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి మనకి నీళ్లు వస్తాయి మనకి నవ్వు వస్తుంది మనకి బాధ వేస్తుంది మనకి బోర్ కొడుతుంది కెమెరా కొడుతుందా అండి బోరు కెమెరాకి వస్తాయండి కళ్ళ నీళ్లు కెమెరాకి వస్తుందా అండి నవ్వు ఎందుకు రాదండి కెమెరాకి ఎందుకు అని అంటే అక్కడ కాన్షియస్నెస్ లేదు అక్కడ జీవశక్తి లేదు కానీ మన లోపల జీవశక్తి ఉంది అక్కడ జీవం లేదు ఇక్కడ జీవం కాబట్టి మనకి ఆ ప్రతిస్పందన అనేది కలుగుతుంది మన శరీరం నుంచి మనకి డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ అని చాలా గొప్ప రీసెర్చ్ డాక్ స్కాలర్ ఉన్నారండి ఆయన తన జీవితంలో ఒక రెండు వేల ఐదు వందల మంది పైన రీసెర్చ్ చేశారండి ఏ విషయం పైన తెలుసా అండి రీఇన్కార్నేషన్ పైన పునర్జన్మ పైన ఏంటి పునర్జన్మ అనంటే ఈ ఈ కాలంలో ఉన్నవాళ్ళు మళ్ళీ చనిపోయి నెక్స్ట్ మరొక జన్మలో వెళ్ళినప్పుడు తమ పూర్వజన్మ సిద్ధాంతం మొత్తం కూడా ఏమేమయ్యాయి అని వాళ్ళకు గుర్తుండేదండి మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను మన భారతదేశంలో శుక్లా అని ఒక ఆవిడ ఉందనమాట ఆవిడ యొక్క పూర్వజన్మ సిద్ధాంతం మొత్తం కూడా ఆవిడ గుర్తుందండి ఆవిడ చనిపోయారు హఠాత్తుగా ఒక చిన్న పిల్లగా అవతరించినప్పుడు వాళ్ళ తండ్రి తండ్రులకి వెళ్ళి ఏం చెప్పేది తెలుసా అండి ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఫోటోలో ఆవిడే అనమాట వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నేను ఇక్కడ ఉండా నా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతా మా అత్తగారు మామగారు నా కోసం చూస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తా అని చెప్తూ ఉంటే వాళ్ళు అసలు అమ్మగారు నాన్నగారు అసలు ఏం అర్థం కాలేదండి వాళ్ళకి ఏం చెప్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నేను నా ఆ ఊరు దాన్ని నాకు ఆ ఊరికి తీసుకెళ్ళండి అనగానే సరైన ఆ ఊరికి తీసుకెళ్లారండి ఆ ఊరికి తీసుకెళ్ళం గానీ అక్కడ నుంచి పరిగెత్తుతూ 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 ఒక ఇంటికి వెళ్ళిపోయిందండి ఇంటికి వెళ్ళిపోయి అదేంటి నా ఈ డోర్ ఇక్కడ ఉండాలి కదా అక్కడికి ఎలా వెళ్ళిపోయింది అని అటువైపు తిరిగి లోపలికి వెళ్ళి వాళ్ళ అత్తగారిని చూడంగానే పూర్వజన్మలో అత్తగారిని చూడంగానే కొంగు పైకి వేసుకొని అత్తగారి కాలకు దండం పెట్టి ప్రతి ఒక్కటండి తమ పూర్వజన్మకి సంబంధించిన ఎన్ని అయితే డీటెయిల్స్ ఉన్నాయో అన్ని చెప్పిందండి ఆవిడ ఇలా రెండు వేల ఐదు వందల మంది యొక్క జీవిత చరిత్రలో తన యొక్క పుస్తకంలో ఆయన పొందుపరిచారనమాట డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ మీరు గూగుల్లో వెతికినా సరే మీకు లభ్యం అవుతుంది ఆయన యొక్క రీసెర్చ్ గురించి అలానే ఇంకొక విషయం చెప్తాను మనం శరీరం కాదు శరీరంలో ఉండే ఆత్మ అనే విషయాన్ని డాక్టర్స్ యొక్క టర్మినాలజీలో అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్స్ లేదా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు ఒకసారి అండి అమెరికాలో ఒకళ్ళకి ఆపరేషన్ చేస్తున్నారనమాట ఆపరేషన్ చేస్తుంటే ఆవిడ ఇంట్లోనే కలుదిరి కింద పడిపోయారండి మొత్తం కోమాలో ఉన్నారు ఆవిడ్ని ఎలాగో అలాగ అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్ తీసుకొచ్చారు హాస్పిటల్ తీసుకొచ్చేసరికి ఆవిడ మొత్తం పూర్తి మైకన్ లో ఉన్నారనమాట అసలు కళ్ళు తెరవలేదు డైరెక్ట్ గా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు ఆరు గంటలు సర్జరీ చేశారు సర్జరీ చేశాక ఆవిడ మెల్లగా కోలుకుందనమాట కోలుకొని డాక్టర్లు ఇప్పుడు ఎలా ఉన్నావు బాగున్నావా నేను అంటే ఆ ఇందాక నుంచి బానే ఉన్నాను కదా నేను పైకి వెళ్ళి టెరస్ పైన కూడా చూసా టెరస్ పైన బ్రహ్మాండంగా అక్కడ ఒక ఫుట్బాల్ ఉంది అక్కడ కొన్ని షూస్ ఉన్నాయి ఎవరో అక్కడ బాటిల్ పడేసారు ఇవన్నీ చెప్తుంది డాక్టర్లు డాక్టర్లు ఆశ్చర్యపోయారు ఇవిడ వచ్చినప్పటి నుంచి హాస్పిటల్ బెడ్ పైన అలానే ఉంది మైకన్ లో ఉండింది ఎలా పైకి వెళ్ళి చూసింది అని నిజంగా డాక్టర్లు వెళ్ళి ఆ టెరస్ను ఓపెన్ చేసి చూసేసరికి ఇవిడ చెప్పిన ప్రదేశంలోనే షూస్ లు బాటిల్ అవన్నీ ఉన్నాయండి ఎవరు చూశారు అంటే తాను చూడలేదు ఆత్మ చూసింది దాన్నే నియర్ డెర్త్ ఎక్స్పీరియన్స్ లేదా అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్స్ అని అంటారు అయితే వీటన్నింటినీ భౌతిక పరిజ్ఞానంలో కూడా మనం విశ్లేషణ చేయాలి కదండి మేము భగవద్గీత గురించి ప్రస్తావన చేస్తాం ఎందుకంటే చాలా మంది పిల్లలు చాలా మంది అనుకుంటారు ఏ మన శాస్త్రానికి ఇప్పుడు చెప్పిన సైన్స్ అండ్ రీసెర్చ్ కి సంబంధం లేదు వీఆర్ వెరీ ఫ్యాషనబుల్ అండ్ వెరీ మోడర్న్ అని అనుకుంటారంట కానీ అయ్యా శాస్త్రం చెప్పేదే సైంటిస్టులు చెప్తున్నారు శాస్త్రం ఇంకా ఎన్నో విషయాలు చెప్పాయి అవి సైంటిస్టులు ఇంకా పరిశోధన చేస్తారు ఎన్నడో ఒక రోజు కనుక్కుంటారు వాళ్ళు కానీ మన శాస్త్ర ప్రమాణం మనకి గొప్పది అందుకే ఇప్పుడు కృష్ణుడు ఎంత అద్భుతంగా ఆత్మ యొక్క రూపమేంటి ఆత్మ యొక్క స్వభావం ఏంటి ఆత్మ యొక్క గుణములేంటి అనే విషయాలను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు అన్నమాట ఏంటట దేహినోస్మిన్ యదాదేహే పదమూడవ శ్లోకాన్ని చూద్దాం దేహినోస్మిన్ యదాదేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తే ముహ్యతే దేహినోస్మిన్ యదాదేహే కౌమారం జరా దేహము ఎలా అయితే కొన్ని అద్భుతమైన ట్రాన్స్మిషన్ అవుతుందన్నమాట చేంజెస్ మార్పులు చేకూడుతుంది ఒక దేహంలో ఏంటట ఆ మార్పులు దేహినోస్మిన్ దేహే ఒక జీవుడు చిన్న పిల్లవాడు పుడతాడండి తర్వాత ఏమవుతాడు పెద్దగా అవుతాడు దాని తర్వాత ఏమవుతుంది ఆ యవనంలోకి వస్తాడు యవనంలోకి వచ్చాక ఏమవుతుంది పెళ్లి చేసుకుంటాడు దాని తర్వాత ఏమవుతుంది పిల్లలు పుడతాడు దాని తర్వాత వృద్ధులవుతారు వృద్ధులైపోయాక మరణించారు మరణించిన తర్వాత ఏమవుతుంది అదే ఆత్మ మళ్ళీ ఇంకొక జీవుడిలోకి ప్రవేశం జరుగుతుంది దీనే జన్మ మృత్యు పరంపర అని అంటారు మరణ జన్మ చక్రము అని అంటారు పునరపి జననం పురనపి మరణం పురనపి జనని జటరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే అంటారు కదండి శంకరాచార్యులు పునరపి జననం పునరపి మరణం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం అలా ఆత్మకి ఆత్మ నశించదండి శరీరం నచ్చిస్తుంది ఎలా అయితే శరీరం మార్పు చెందుతుందో ఈ జన్మలోనే అలా ఆత్మ కూడా వేరే వేరే శరీరాలలో తిరుగుతూ ఉంటుంది యదా దేహే కౌమారం యవ్వనంజర తదా దేహాంతర ప్రాప్తే ధీరస్తత్రన ముహ్యతే ఇప్పుడు ఏం చేయాలి అనంటే ఇప్పుడు టెంపరీగా తాత్కాలికంగా ఉన్న కొన్ని పరిస్థితులను మనం ఓర్చుకోవాలి ఏం చెప్తున్నాడు కృష్ణుడు ఈ రెండవ అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకాన్ని ఒకసారి అధ్యయనం చేద్దాం మాత్ర స్పర్శాస్తు కౌంతేయ కౌంతే శీతోగమానో నిత్యం భారత అయ్యా మనం ఎలా అయితే కొన్నిసార్లు చలిని కొన్నిసార్లు వేడిని కొన్నిసార్లు ఆనందాన్ని కొన్నిసార్లు దుఃఖాన్ని అనుభవిస్తామో అవి ఎప్పుడు కూడా వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఉంటాయి ఇవి తాత్కాలికమే దీన్ని ఓడ్చుకోవటం నేర్చుకోవాలి అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ దాని తర్వాత ఏమంటున్నారు ఇక్కడ ఆత్మ యొక్క వివిధ ఆట్రిబ్యూట్స్ని గుణాలని కృష్ణుడు అద్భుతంగా ఇక్కడ వర్ణిస్తున్నారు అనమాట అందులో భాగంగా ఇరవైవ శ్లోకాన్ని ఒకసారి మనం అధ్యయనం చేద్దాం అక్కడ ఏమంటున్నారు నా జాయతే మ్రయతే వా కదాచిన్ న్యాయం భూత్వా భావితావా నభూయ అజో నిత్యం శాశ్వతోయం పురాణో నన్యతే హన్యమానే శరీరే అయ్యా ఆత్మ అనేది ఎప్పుడు కూడా జన్మించదు అలానే ఎప్పుడు దానికి మరణం అంటూ ఉండదు అది ఎప్పుడు వచ్చినట్టు ఉండదు ఎప్పుడు వెళ్ళిపోదు ఎప్పటికీ ఉంటుంది శాశ్వతోయం పురాణం ఎప్పటి నుంచో ఉంది ఎప్పటికీ ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది దాన్ని ఎవ్వరూ చంపలేరు అది నశించదు అని కృష్ణుడు ఆత్మ యొక్క తత్వాన్ని గురించి అర్జునుడికి బోధన చేస్తున్నారు అన్నమాట ఇక్కడ ఇరవై రెండవ శ్లోకం ఒకసారి అందరం కలిసి అధ్యయనం చేద్దాం జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తతా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి ఏంటి ఇక్కడ కృష్ణుడు చెప్పేది అని అంటే ఎలా అయితే కొన్ని కొన్నిసార్లు చొక్కాలు చినిగిపోతూ ఉంటాయి కదండి లేదా మనకి వేసుకున్న బట్టలు చీర కాని చొక్కా కానీ చినిగిపోతే ఏం చేస్తామండి ఆ చొక్కా చీర పడేసి కొత్త చీర కొత్త చొక్కా వేసుకుంటాం అలానే ఆత్మ కూడా ఆత్మకి శరీరం ఒక బట్టలు లాంటిదండి చొక్కా లాంటిది ఎప్పుడైతే దీని సమయం అయిపోయిందో దీన్ని తీసేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఆత్మ అన్నమాట తర్వాత ఇరవై మూడు నుంచి ఇరవై ఐదవ శ్లోకాలలో ఇంకా ఆత్మ గురించి ఆయన చెప్తున్నారు ఏంటి ఆత్మ యొక్క అద్భుతమైన శక్తి లేదా ఆత్మ యొక్క గుణం ఏంటి అంటే అది ఎటువంటి అస్త్రములతో కూడా ఛేదింపబడదు అలానే అద్భుతమైన అగ్ని దాన్ని దహించలేదు అలానే వాటర్ ఏదైతే జలం ఉంటుందో ఆత్మని తడపలేదు వాయు దాన్ని స్పృశించలేదు అలా అన్నిటినీ కూడా అద్భుతమైన ఆత్మ యొక్క ఎటర్నల్ శాశ్వత శక్తిని కృష్ణుడు ఆవిష్కరిస్తున్నారనమాట ఈ యొక్క దేహ ఆత్మ సంబంధించిన జ్ఞానంలో ఇప్పుడు మనం చూస్తామండి భౌతిక ప్రపంచంలో కవలలు అని చూస్తామండి మనం చూసారా మీరు ఎప్పుడైనా కవల పిల్లలు చూడ్డానికి ఒకటేలాగా ఉంటారండి కానీ వాళ్ళ గుణాలు ఒకటేలాగా ఉన్నావు విచిత్రం యాక్చువల్గా నేను ఎంతమందిని కవలలను చూసారో ఒక టేస్ట్ ఉంటుంది ఒక టేస్ట్ ఉంటుందండి వీళ్ళు ఒక అభిరుచులు ఉంటే ఇంకో వాడికి వాడికి ఇంకా వేరే అభిరుచులే ఉంటాయి ఇప్పుడు మనం అనుకోవచ్చు అయ్యా చూడ్డానికి ఒకటే ఉన్నారు ఒకటే తల్లి గర్భంలో ఉండి ఒకటే జీన్స్ విడబడి రెండు అయ్యింది కదండి కాబట్టి అంత సేమ్ గా ఉన్నారు కానీ వాళ్ళిద్దరి ఉండే ఆత్మ వేరు కాబట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన వేరు సరే ఇప్పుడు మనం శరీరం కాదు మనం ఆత్మ ఆత్మ శాశ్వతం ఎప్పటికీ నశించదు ఆత్మకి పుట్టుక లేదు మరణము లేదు ఎలాగైతే శరీరం మారుతూ ఉందో అలా ఆత్మ వేరే వేరే శరీరాలను తీసుకుంటూ వెళ్తూ ఉంది ఆత్మ ఎటువంటిది అంటే ఎప్పుడు పుట్టలేదు ఎప్పటికీ నశించదు ఎప్పటికీ ఉంటుంది ఎలా అయితే మనం పాత చొక్కాలను తీసేసి పడేసి కొత్త చుక్కాలను ధరిస్తామో అలా ఆత్మ కొత్త శరీరాలను ధరిస్తుంది అయిపోయిందా చిట్టి చివరికి ఏం చెప్పారు అగ్ని దహించలేదు అస్త్రాలు కా దాన్ని వాటిని నాశింపజేయలేదు జలం తడపలేదు వాయువు స్పృశించలేదు ఎండగట్టలేదు అది ఒక అద్భుతమైన ఆత్మతత్వము అని కృష్ణుడు ఈ దేహాత్మ బుద్ధిలో బోధించారండి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక పంజరం ఉంది ఆ పంజరంలో ఒక చిలుకుందండి సరేనా ఏమున్నాయి పంజరం ఉంది పంజరంలో చిలుకు ఉంది వాళ్ళ యజమాని ఏం చేస్తుందట ప్రతిరోజు వచ్చి పంజరానికి మాలిష్ చేస్తుందట అండి చక్కగా పెయింటింగ్ చేస్తుందట చక్కగా ప్రతిరోజు కూడా ఆయిల్ రాస్తుందట లోపల ఉండే చిలకకి మాత్రం తిండి పెట్టట్లేదట అండి అప్పుడు ఏమవుతుందండి చిలక మెల్లగా నశించిపోతుంది కదండి పాపం చాలా బాధపడుతుంది కదండి చిలక కానీ మనం ఎప్పుడైతే మన భౌతిక శరీరం పంజరం లాంటిది లోపటి ఉన్నదేంటి ఆత్మ భౌతిక శరీరం ఈ సమాజానికి మన కుటుంబానికి పరివారానికి చేయవలసిన బాధ్యతలన్నీ మనం నిర్వర్తిస్తూ ఉంటాం మరి మనం శరీరమే కాదు కదండి ఆత్మ కదండి మరి ఆత్మ ఏంటండి ఆత్మకి ఉండే తిండి ఏంటండి శరీరానికి పెట్టట్లేదండి మనం ప్రొద్దున లేవగానే బ్రేక్ఫాస్ట్ పెడతాం దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మధ్యాహ్నం ఏమి ఉండాలి మధ్యాహ్నం పప్పు కూర అన్నం ప చారు స్వీట్ అన్ని తినేశాక మళ్ళీ సాయంత్రానికి స్నాక్స్ ఏం కావాలి స్నాక్స్ అయిపోయాక మళ్ళీ రాత్రిపూట చపాతీలు కూరలు పుల్కాలు ఉక్మాలు ఇడ్లీలు ఇవన్నీ వేసేయాలి మళ్ళీ పడుకునే ముందు పాలు తాగాలి ఇవన్నీ శరీరానికి పెడుతున్నాం కదండి ఆ కొద్దిగా తెల్ల చుట్టూ వస్తే కలర్ వేయాల్సిందే కొద్దిగా ముడతలు వస్తే మనం దానికి మేకప్ వేయాల్సిందే ఫేషియల్ చేసుకోవాలి పెడిక్యూర్లు చేయించుకోవాలి అవి చేయించుకోవాలి ఇవి చేయించుకోవాలి శరీరానికి కావాల్సింది అన్ని కూడా మనం చేస్తున్నాం కదండి కానీ మరి ఆత్మకి కావాల్సింది ఎలా ఆత్మకి తిండి ఏంటి ఆత్మ యొక్క ఏంటి జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్ ఈ శరీరం ఆత్మ రెండు భగవంతుడికి చెందిందే అండి కానీ శరీరం ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఉన్నందుకు కొన్ని కర్తవ్యాలు ఉంటాయి వాటిని మనం పోషించాలి దానితో పాటు ఆత్మకి కూడా మనం తిండి పెట్టాలి ఆత్మకి తిండి ఎలా పెడతామండి అని అంటే భక్తి భగవత్ సేవ భగవద్గీత భాగవతాది శ్రవణం అధ్యయనం ఇది ఆత్మకు తిండి కాబట్టి ఇప్పుడు మనం శరీరమా మనం ఆత్మనా మనం ఆత్మ శరీరాన్ని ధరించాం కాబట్టి రెండు ధర్మాలు కూడా మనం నిర్వర్తించాలి అయితే ఇక్కడ ఈ దేహాత్మ జ్ఞానం గురించి చక్కగా మనకి కృష్ణుడు అర్జునుడికి బోధించి తర్వాత ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నామండి నాలుగు విషయాలు ఈ యొక్క అధ్యాయంలో నేర్చుకోబోతున్నాం అందులో మొట్టమొదటిదేంటి గురువుని ఆశ్రయించుట వాటి యొక్క మహాత్వం రెండు దేహ ఆత్మ జ్ఞానము అది ఇప్పుడు మనం నేర్చుకున్నాం ఆత్మ ఆత్మ యొక్క జ్ఞానం మూడేంటి డ్యూటీ మన యొక్క బాధ్యత కర్మ ఎలా ఆశ్రయించాలి ఎలా చెయ్యాలి దీన్నే సకామ కర్మ అని అంటారు అనమాట ఇప్పుడు కృష్ణుడు సకామ కర్మ గురించి అర్జునుడితో వివరించి అనమాట ముప్పై ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఏడవ శ్లోకం వరకు దీన్ని సకామ కర్మ అని అంటారు ఇప్పుడు ఏం చెప్తున్నారు అక్కడ మనం ఒకసారి అధ్యయనం చేద్దాం ఇప్పుడు అర్జునుడి యొక్క శరీరం ఏంటండి శరీరానికి ఉన్న ధర్మం ఏంటి ఆయన క్షత్రియుడు అవునా కదా ఇప్పుడు క్షత్రియుడు ఏం చెయ్యకపోతే ఆయనకి పాపం వస్తుంది యుద్ధం చెయ్యకపోతే పాపం వస్తుంది ఎందుకంటే ఆ శరీర ధర్మం ఆ ధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపన చేయటం అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అర్జున నువ్విప్పుడు నువ్వు యుద్ధం చేస్తే నీ స్వధర్మాన్ని ఏదైతే నీ శరీర ధర్మాన్ని నువ్వు ఆచరణ చేస్తే నీకు ఎటువంటి పాపము కూడా కలగదు ఇప్పుడు ఏం చెప్పారండి అయ్యా నువ్వు వాళ్ళ కోసం బాధపడుతున్నావు వాళ్ళు శరీరాలే కాదు వాళ్ళ ఆత్మలు కాబట్టి వాళ్ళ కోసం బాధపడకు ఆత్మ ఎప్పటికీ కూడా ఉంటుంది ఆత్మకి నాశనం కాదు ఆ ఎంత బాగా చెప్పారు ప్రభుజీ గారు కృష్ణుడు ఏమన్నారండి ఇప్పుడు వాళ్ళు శరీరాలు కదట వాళ్ళని ఆత్మలట కాబట్టి ఎవరిపైన కోపం వచ్చినా వాళ్ళని వేసేయచ్చా అండి అలా కాదండి కృష్ణుడు చెప్పండి ఆత్మలైనా సరే ఎవరైతే అధర్మంలో ఉంటారో ఎవరైతే ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుందో వాళ్ళు యుద్ధం చేయాలండి అంతేగాని మనం రేపు కత్తి పట్టుకొని నేను వెళ్తాను అని కాదండి కృష్ణుడు చెప్పింది స్వధర్మం అర్జునుడి యొక్క స్వధర్మం ఆయన యొక్క క్షత్రియ ధర్మం ఆయనకి వర్తిస్తుంది కాబట్టి ఆయన వెళ్ళి యుద్ధం చేయాలనమాట అర్జున నువ్వు యుద్ధం చేస్తే నీకు కర్మ ఉండదు నీకు తప్పు రాదు ఎందుకు అనంటే వాళ్ళు అధర్మంలో ఉన్నారు కాబట్టి అధర్మానికి సహాయం చేస్తున్నారు కాబట్టి అని కృష్ణుడి ఇక్కడ అర్జునుడితో చెప్తున్నారు అనమాట నీకు అస్సలు అకీర్తి కాదు యుద్ధం చేస్తే అకీర్తి కాదు యుద్ధం చేయకపోతే అకీర్తి వస్తుంది ఏమైనా అకీర్తి వస్తుందండి ఇంద్రుడి యొక్క పుత్రుడు పాండురాజు యొక్క కుమారుడు శివుడినే ఓడించినంత గొప్పవాడు ఇంద్రుడు స్వర్గంలోకానికి వెళ్ళి ఇంద్రుడిపై ఇంద్రుడి యొక్క సింహాసనం పైన కూర్చున్నవాడు ద్రోణాచార్యుల యొక్క శిష్యులు ఇంత గొప్ప అర్జునుడు పారిపోయారు యుద్ధం నుంచి అనే ఆ కీర్తి వస్తుంది అర్జునుడు ఏమంటున్నాడు యుద్ధం చేస్తే అకీర్తి వస్తుంది అంటున్నాడు కానీ కృష్ణుడు ఏమంటున్నాడు యుద్ధం చెయ్యకపోతే ఆ కీర్తి వస్తుంది అని చెప్తున్నారు తర్వాత ఏమంటున్నాడు అయ్యా నువ్వు కానీ యుద్ధం చేసి ఈ యుద్ధంలో నువ్వు చనిపోయినా సరే నీకు సద్గతులు వస్తాయి ఎందుకంటే క్షత్రువుడు ఎప్పుడైతే యుద్ధం చేస్తూ చనిపోతారో సద్గతులు అన్నమాట అలానే యుద్ధం చేసి గెలిచావనుకో ఈ రాజ్యాన్ని చక్కగా నువ్వు ధర్మ మార్గంలో పాలిస్తూ ఆనందంగా ఉండొచ్చు అని ఈ విషయాలు కూడా సకామ సకామ కర్మయోగంలో ఆయన చెప్తూ ఉంటారనమాట కృష్ణుడు అయితే ఇప్పుడు సకామ కర్మ నుంచి అంటే మన కోసం ఆశిస్తూ చేసే కర్మని సకామ కర్మ అని అంటారు అయ్యా నీకేం కాదు నువ్వు ఆనందిస్తావు క్షత్రియ వృత్తిని నువ్వు అనుసరించు నువ్వు యుద్ధం చేసినా ఆనందిస్తావు యుద్ధం చేసి గెలిచినా ఆనందిస్తావు యుద్ధం చేసి ఓడి నీ శరీరం పోయినా ఆనందిస్తావు అని వీటి గురించి కృష్ణుడు చెప్పి ఎలా అయితే మనం బాధ్యత రాహిత్యంగా ఉండకూడదో కృష్ణుడు చెప్తున్నాడండి మనం చెయ్యాల్సిన పనిని మనం చెయ్యాల్సిన బాధ్యతని మనం నిర్వర్తించాలి ఇది ఒక అడుగండి ఇప్పుడు నెక్స్ట్ దీనికంటే ఒక మెట్టు పైన కృష్ణుడు అర్జునుడిని తీసుకెళ్తున్నారు ఏంటో తెలుసా అండి అది బుద్ధి యోగము దీని పేరే నిష్కామ కర్మ యోగము అని అంటారు ఇప్పుడు మనం ఇందాక చూసిన ఒక తత్వం బట్టి మనం శరీరమా ఆత్మన ఆత్మ కానీ శరీరం లోపల ఉన్నాం శరీరాన్ని ధరించి ఉన్నాం కాబట్టి శరీరానికి సంబంధించిన స్వధర్మం గురించి సకామ కర్మ యోగలో చెప్పారు ఇప్పుడు బుద్ధి యోగంలో ఎలా ఆ ఆత్మతత్వాన్ని కూడా పరిగణన చేసుకొని కర్మ చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు నిష్కామ కర్మయోగ రూపంలో ఆయన చెప్తున్నారు అన్నమాట అయితే ఇక్కడ ఏమంటున్నారు కృష్ణుడు అని అంటే అవ శ్లోకాన్ని ఒక్కసారి చూడండి చాలా విశేషమైన శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం ఒకసారి మనం చూద్దాం నేహా విక్రమ నాశోస్తే ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ఒకసారి నేను చెప్తాను నాయనకాలం మీరందరూ కూడా చెప్పండి నేహాబిక్రమ నాశోస్తే ప్రత్యవాయోన విద్యతే స్వల్ప్యస్య ధర్మస్ మహతో భయాత్ అయ్యా ఈ బుద్ధియోగము అని అంటే ఏంటో తెలుసా అండి భగవంతుడి కోసం చెయ్యటం భగవంతుడి భగవంతుడి యొక్క ప్రసాద రూపంలో మన కర్మణం చేయటం ఇప్పుడు మనం గజేంద్రుడి యొక్క వృత్తాంతంలో చేస్తామండి ఏంటి అనంటే ఆయన పూర్వ జన్మలో చేసిన భక్తి మొత్తం తనతో పాటే వచ్చింది కదండి ఎప్పుడైతే ఆ మొసలి ఇప్పుడు వేరే జన్మలో ఉన్నా వేరే శరీరంలో ఉన్నా సరే ఆయన చేసిన భక్తి మొత్తం ఆయనకు గుర్తుంది అవునా ఎంత గొప్ప ప్రార్థన చేశారని గజేంద్రుడు పట్టి పీక్కొని లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఎంత అద్భుతమైన శ్లోకాలు ఆయనకి సమర్పించారు భగవంతుడికి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి నవ్వండెవ్వడు ఏకాకృతి ఈ వెలగుండో అతని నే సేవింతున్ అని భగవంతుణ్ణి పిలుస్తారనమాట గజేంద్రుడు అప్పుడు గజేంద్రుడు వస్తారు రక్షిస్తాడు కాబట్టి ఈ భక్తి అనే ఒక మార్గంలో అండి మనం ఎంత చేస్తే అక్కడి నుంచి మనం మళ్ళీ మొదలెట్టవచ్చండి ఇప్పుడు ఈ జన్మలో ఒక ఇరవై పర్సెంట్ అయింది అనుకోండి వచ్చే జన్మలో ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది అంతేకాన్ని ఇరవై పర్సెంట్ నిల్లు చేసేసి మళ్ళీ ఫస్ట్ ఫ్రెష్ అకౌంట్ కాదండి అదే అకౌంట్ కంటిన్యూ అవుతుందండి అదే ఈ జీవితంలో మనం వంద 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 కోట్లు సంపాదించాం అనుకోండి మన బ్యాంక్ లో వంద కోట్లు ఉన్నాయి ఆ నెక్స్ట్ జన్మకు వచ్చేసాం మనం మరో శరీరంలో ఉన్నాం అయ్యా నేను వంద కోట్లు సంపాదించాను నా బ్యాంక్ అకౌంట్ లో ఉంది అది తీసుకొని రండి ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ దాంట్లో నుంచి వాడుకుంటా అంటే ఇస్తారా అని మనకి ఎవరయ్యా నువ్వు పో ఇక్కడ నుంచి అని చెప్తారు కానీ భక్తి అలా కాదండి మనం ఎంతైతే చెప్ చేస్తామో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనమాట మనం తొంభై పర్సెంట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ పర్సెంట్ పది పర్సెంట్ అయిపోయే భగవంతుడిని చేరుకోవచ్చు కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు నేహా విక్రమ ప్రత్యవాయోన విద్యతే స్వల్పమభ్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్ అయ్యా నువ్వు భక్తిలో బుద్ధియోగంలో ఏదైతే భక్తి అని అంటామో దాంట్లో నువ్వు ఎంత మనం ప్రయత్నిస్తే అది ఎప్పటికీ నీకు నశించదు ఎప్పటికి నీకు నశించదు ఎప్పుడు నీతోటే ఉంటుంది శాశ్వతంగా నీతోటే ఉంటుంది కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఏది కూడా మనతోటి ఉండదండి ఎప్పటికీ మనతోటి రాదండి ఒకసారి ఒక గురువు గారు ఒక శిష్యులకి చెప్తున్నారనమాట అయ్యా చెప్పేది అర్థం చేసుకో నువ్వు చాలా మంచిగా ఉన్నావు ఇప్పుడు చూడండి ఎవరు కూడా మీ భౌతిక యొక్క పనులను వదిలిపెట్టేయండి ఈ రోజు మా ఆశ్రమానికి వచ్చేసేయండి నేను రేపటి నుంచి మీ కిచెన్ లో మీకు సేవ పెడతా అని చెప్పట్లేదండి ఏం చెప్తున్నావు అంటే భౌతికమైన ఏవైతే బాధ్యతలు ఉన్నాయో దాన్ని చక్కగా నిర్వర్తించాలండి వాటితో పాటు మన ఆధ్యాత్మికతని కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించాలి మన శరీరానికంటే ముందు ఆత్మ ఆత్మ భగవంతుడికి చెందింది కానీ మనం ఎప్పుడైతే కేవలం భౌతిక జీవితంలోనే మునిగిపోయి ఆధ్యాత్మికమైన పనులని మనం ఎప్పుడైతే చూడమో వాటిని ఆచరించమో అప్పుడు మనకి కష్టం అనమాట అయితే ఒక గురువు గారు వచ్చి ఒక రాజుగారికి చెప్తున్నారనమాట అయ్యా నా మాట విను మంచిగా ఆధ్యాత్మికంగా ఉండు మంచి ధర్మ మార్గాన్ని అనుసరించు ఎన్ని రోజుల నుంచి నీకు చెప్తున్నా ఒక్కసారి మంత్రం పట్టుకో జపం చెయ్యి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని జపం చేయి నానా అలానే ఒక భగవద్గీత భాగవతాన్ని పట్టుకో చేతిలో చదువుకో మంచిగా అని చెప్తుంటే ఈ రాజుగారు చెప్పుకొచ్చాడులేండి ఈయనకేముంది ఆ గోచి కట్టుకొని తిరుగుతూ ఉంటాడు నాకేంటి ఇన్ని బాధ్యతలు అవి ఇవి అన్ని ఉంటాయి టైం ఎక్కడ ఉందండి గురువు గారు ఆ సరే సరే మళ్ళీ వస్తు మళ్ళీ రండి మళ్ళీ రండి అని చెప్పి పంపించేవాడు మళ్ళీ ఇంకోసారి వచ్చారండి వచ్చి అయ్యా ముసలివాడే అయిపోతున్నాం అయ్యా ఇప్పటికైనా నా మాట విను తండ్రి చక్కగా జపం చేసుకో స్వామి అని అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చాడు వీడు ఇంతమంది ఇంత రాధ్యం పెరిగిపోయింది ఇప్పటిదాకా ఇంత మనవడు మనవరాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఏంటి చెప్పేది ఆ మళ్ళీ చెప్పలే మళ్ళీ చెప్పలే అప్పుడు ఆ గారు అన్నారు నాకు చిన్న పని చేసి పెడతావా ఓ పని అయితే చేసి పెడతా జపం మాత్రం చేయవద్దు సరే పని చేసి పెడతా అన్నావు కదా నీ రాజ్యంలో ఒక పెద్ద మూర్ఖుడిని ఎత్తుకును ఎవరిని ఎత్తుకండి ఒక పెద్ద మూర్ఖుడిని ఎత్తుకండి మూర్ఖుడి చేతిలో ఒక కర్రీ ఇచ్చి మొత్తం రాజ్యం అంతా కూడా తిప్పుతూ ఉండు నాయన ఈ పని చేసి పెడతావా అంటే ఇలాంటివి ఏదైనా చెప్పండి నేను బ్రహ్మాండంగా చేస్తాను నా వరకు నా జోలికి మాత్రం రాకండి ఇప్పుడు మేము కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అండి ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు వస్తు వస్తూ ఉన్నారనమాట లో అందరికీ కూడా భగవద్గీత నేర్పించడానికి అయితే నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు వాడి దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట ప్రతిరోజు క్లాస్కి రా క్లాస్కి రా క్లాస్కి రా అయితే వాడు ఏం చేశాడో తెలుసా అండి అయ్యా మీకు ఒకరిని ఇస్తాను వాడు మీరు చెప్పింది అన్నీ చేస్తాడు బ్రహ్మాండంగా మీ క్లాసులు అన్ని వింటాడు మాటలన్నీ వింటాడు కానీ ఒక్క కండిషన్ పైన వాణ్ణి మీకు అప్ప చెప్పిన మరుక్షణం మళ్ళీ మీరు నా దగ్గరికి రాకూడదు అని కండిషన్ పెట్టి నా రూమ్కి తీసుకొచ్చి నన్ను చెప్పి ఆయన పారిపోయాడు అనమాట అలా మనం ఏం చేస్తాము అని అంటే మనంతట వరకు భక్తి మాత్రం మనం నడక్కండి కానీ మీకు ఇంకేమన్నా కావాలంటే చేసి పెడతాము అని చాలా మంది చెప్తూ ఉంటారు నాకు కూడా అప్పుడప్పుడు అంటారు ప్రభుజీ మీకేమన్నా సేవ కావాలంటే చెప్పండి ప్రభుజీ మేము చేసి పెడతాం ప్రభుజీ మీ వెనకాలే ఉండి మిమ్మల్ని నడిపిస్తాం ప్రభుజీ కానీ మమ్మల్ని మాత్రం చెప్పండి ఏమని అనుకండి ప్రవచి అని అంటూ ఉంటారు అనమాట అయితే ఈ రాజుగారు కూడా అయ్యా గురువు గారు ఏం కావాలని చెప్పిస్తాను కానీ నా జోలికి మాత్రం రాకండి అని చెప్పాడు అనమాట సరే అని బటుల్ని చెప్పారు అయ్యా ఈ ప్ర ఈ రాజ్యంలోనే అన్నిటికంటే పెద్ద మూర్కుణ్ణి వెతికి తీసుకుంటండి అని చెప్తారనమాట సరే అని వాళ్ళు వెళ్తారు వెతకడానికి ఒక దగ్గర ఒక పెద్ద ఉందండి ఆ బావిలో నిండుగా నీళ్లు ఉన్నాయి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా అండి ఒక చిన్న గ్లాసులో నీళ్లు పట్టుకొని ఒక చిన్న స్పూన్ తో ఇలా ఇలా పోసుకుంటున్నాడు అనమాట తలపై అయితే ఈ బటులు చూసి అయ్యా అక్కడే నూతి ఉంది నూతిలో నుంచి నీళ్లు తోడుకొని స్నానం చేయొచ్చు కదా అని అంటే ఓ అంత పెద్ద నూతికి ఎవడెళ్ళి అంత సమయం లేదు నా దగ్గర అంత పెద్ద నూతిలో అన్నన్ని నీళ్లు తీసుకొని ఎవడ స్నానం చేసేది ఇక్కడ ఉన్నాయి కదా గ్లాసులో నీళ్లు ఆ నీళ్లు ఈ నీళ్లు ఒకటే కాబట్టి నీళ్లు పోసుకుంటున్నా అని అన్నాడు అయితే వీళ్ళు అనిపించింది ఆ వీడు మాత్రం మంచి మూర్ఖుడులా ఉన్నారు వీడే రాజుగారు చెప్పిన మూర్ఖుడు అని వీడిని తీసుకెళ్లి రాజుగారు ముందు పెట్టి అయ్యా ఈయన బ్రహ్మాండమైన మూర్ఖుడు అండి మీరు ఎతికే మూర్ఖుడు అనగానే ఆ మంచి పని చేస్తారు ఈ కర్రీ అండి రాజ్యం అంతా తిప్పండి ఆయనకి ఏం చేశారో తెలుసా అండి ప్రతి నెల ఆయనకి జీతం ఇచ్చారు పెన్షన్ ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చారు అలా అలా ఆయనకి డబ్బులే డబ్బులు అనమాట ఈ మూర్ఖుడికిగా ఆయన తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత రాజుగారికి ఒక పెద్ద రోగం వచ్చింది రాజుగారు పాపం బెడ్ పైన పడుకున్నాడు బెడ్ రిటర్న్ అయిపోయారు అనమాట అయితే రాజుగారికి ఒక కోరిక పుట్టింది ఏంటి ఆ కోరిక అనంటే ఈ ప్ర మన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి చూడాలనుంది అని అన్నారనమాట సరే అని ఈ మంత్రులందరూ భటులందరూ వెళ్ళి రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ రాజుగారికి చూపిస్తూ తీసుకెళ్తూ ఉన్నారనమాట చిట్ట చివరికి రాజుగారు అన్నారు అయ్యా ఇంకెవరైనా అని అంటే ఒక్కడే ఉన్నాడండి ఆ మూర్ఖుడు ఉన్నాడు కదండి వాడు ఎక్కడ తిరుగుతున్నాడా ఏమో అని అంటే వాడిని కూడా రండి వాడిని కూడా చూడాలి అని సరే అని తీసుకొస్తారు ఆయన కర్ర పట్టుకొని వస్తారనమాట ఈ దగ్గరికి వచ్చి రాజుగారి దగ్గర కూర్చొని రాజా రాజా ఏమైంది నీకు ఎందుకు ఇలా బాధపడుతున్నారు వీళ్ళందరూ అని అంటే అయ్యా నేను చాలా దూరం వెళ్ళబోతున్నా అందుకే నేను ఒకసారి చూడాలనుకుంటున్నా అయ్యో చాలా దూరం వెళ్తున్నావా మరి ఏమేమి తీసుకెళ్తున్నావు అని అంట అయితే రాజుగారు అంటారు అయ్యా నువ్వు మూర్ఖుడు కదా నీకు చెప్తే అర్థం కాదు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే అక్కడ ఏం తీసుకెళ్ళలేను అయ్యా అంత దూరం వెళ్తున్నా అలాంటి ప్రదేశానికి వెళ్తున్నా అని అంటే అదేంటి ఏం తీసుకెళ్ళలేవు అంటున్నావు ఇక్కడ ఇంతమంది బటులు ఉన్నారు కదా కొంతమంది తీసుకెళ్ళ నువ్వు నీతో పాటు అనంగానే బటులు అందరూ ఒక్క నిమిషంలో మాయమైపోయారనమాట ఎక్కడ రాజుగారు మాతో రావంటారు ఈ మూర్ఖుడు మాట వేను తర్వాత రాజుగారు అన్నారు తోటి ఈ మూర్ఖుడు అన్నాడు అయ్యా నువ్వు ఇన్ని డబ్బులు సంపాదించావు కదా మొత్తం జీవితం అంతా కష్టపడి కొన్ని డబ్బులు తీసుకెళ్ళయ్యా అని అంటే రాజుగారు అంటారు అయ్యా ఓ మూర్ఖానికి ఎంత చెప్పాలి తీసుకెళ్ళలేనయ్యా సరే డబ్బులు తీసుకెళ్లావు బటులు తీసుకెళ్లావు కనీసం ఇంతమంది భార్య పెళ్లి చేసుకున్నావు కదా ఇద్దరు ముగ్గురుని తీసుకెళ్ళి తోడుంటారు అనగానే భార్యలందరూ డబ్బులు థపా తలుపులు పెట్టేసుకొని లోపల లాక్ వేసుకొని లోపలికి వెళ్ళి దాక్కున్నారనమాట ఎక్కడ రాజుగారు రమ్మంటారేమో అయితే ఈయనన్నారు ఓ మూర్ఖ నీకెంత చెప్పిన అర్థం కాదురా ఎక్కడికి తీసుకెళ్ళలేనురా ఎవరిని తీసుకెళ్ళలేనరా ఏ వస్తువు నాతో రాలేదురా సరే నువ్వు ఒక పని చేయి నువ్వు కూడా ముసలివాడే నీకు కూడా రిటైర్మెంట్ కావాలి కాబట్టి నువ్వు నీకంటే పెద్ద మూర్ఖుడిని ఎవరినో ఎతికి వాడికి ఇచ్చేసాయి నువ్వు వెళ్ళిపో అని చెప్తే సరే రాజుగారు నాకు అర్థమైపోయింది ఎవరు నాకంటే పెద్ద మూర్ఖుడు అని ఆ చేతిలో ఉన్న కర్ర తీసి రాజుగారి చేతిలో పెడతాను పెట్టంగానే రాజుగారు హఠాత్ గా షాక్ అయిపోతారన్నమాట ఏం చేస్తున్నావు ఆ మూర్ఖుడా ఏంటి నువ్వు ఇలా చేస్తావా నా చేతిలో పెడతావా నీకంటే పెద్ద మూర్ఖుడు చేతిలో పెట్టావంటే అని అంటే అయ్యా నా జీవితంలో నీకంటే పెద్ద మూర్ఖుడిని నేను చూడలేదు జీవితం అంతా రాణుల కోసమని జీవితం అంతా రాజ్యం కోసమని జీవితం అంతా డబ్బుల కోసమని జీవితం అంతా నీ శరీరం కోసమని ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి చేసి పని చేసి చిట్ట చివరికి ఏం తీసుకెళ్ళని పోతున్నావు అంటే అవు బాధపడుతున్నావు ఈ నీ జీవితం ఏంటి అయ్యా నువ్వు చేసిన సమయంతా వృధా కాబట్టి నువ్వే పెద్ద మురుగుడికివి కాబట్టి కర్రబట్టుకో అని ఇచ్చేసాడనమాట అప్పుడు ఆ రాజుగారికి అడుగు అర్థం అవుతుంది మనం నిన్ను అనుకున్నాం కదండి తల్ల గర్భము నుండి ధనము తేడెవ్వడు నాడి వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు మంగారంభం ఎగ్గోడు దుర్జటి నరసింహ శతకంలోని ఇంకోసారి చెప్తారండి మరణం వ్యాధి ఆసమ్మనమైనప్పుడు కోటి మంది వైద్యులు కూడ వచ్చిన కానీ మరణమనడి వ్యాధి మాన్పలేరు అని చెప్తారండి మనం ఈరోజు ఎవరికైనా ఏదైనా సమయం వచ్చింది అంటే కోటి మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళని కాపాడలేదండి కానీ భగవంతుడు ఎవరినైనా ఏ క్షణంలో ఏ పరిస్థితిలోనైనా సంరక్షించుకోవాలి అంటే ఆయన రక్షించుకోగలుగుతాడండి కాబట్టి మనం దేనికోసం ప్రయత్నం చేయాలి దేనికోసం మనం తహతహలాడాలి దేనికోసం మన శక్తిని వెచ్చించాలి దేనికోసం మన శక్తిని వెచ్చిస్తున్నాము ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలండి జీవితాన్ని కాబట్టి మన బాధ్యతను నిర్వర్తించాలి మరలా మరలా మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి మన బాధ్యత భార్యగా భర్తగా తండ్రిగా పిల్లలుగా సమాజంలోని ఒక వ్యక్తిగా దేశంలో ఉండే ఒక ఒక బాధ్యత గల పౌరుడిగా మన వ్యక్తిత్వాన్ని మార్చుకొని మంచి ధర్మ మార్గంలో వెళ్తూనే మనం ఆధ్యాత్మికంగా వెతకడానికి మనం ప్రయత్నించాలి మన కుటుంబ సభ్యులని మన తోటి సమాజాన్ని అందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపించాలి ఎందుకంటే భౌతికంగా ఏది కూడా మనకి రాలేదండి మనతో పాటు అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ చనిపోయేటప్పుడు రెండు చేతులు కూడా నా శవపేటిక నుంచి బయట పెట్టండి అని చెప్పారు ఎందుకు అనంటే ప్రపంచానికి గెలిచిన వాడు ఒక చిన్న గవ్వ కూడా తీసుకెళ్ళలేకపోతున్నాడు అని ప్రపంచాన్ని చూపించడానికి అని చెప్తారన్నమాట కాబట్టి ఇక్కడ మనకి ఏంటి భగవంతుడు చెప్పింది అని అంటే ఎటువంటి నష్టం లేని మనం ఇప్పుడు చూస్తాం కదండి రిటర్న్స్ రిటర్న్స్ అంటూ ఉంటారు రిటర్న్స్ మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే రిటర్న్స్ రావాలి అంటారు కానీ భౌతికంగా ఎంత ఇన్వెస్ట్ చేసినా రిటర్న్స్ రావండి రిటర్న్స్ లో వచ్చేది ఏంటి తెలుసా అండి తిట్లు చివాట్లు కానీ ఆధ్యాత్మికంగా మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అండి అది ఎప్పటికీ మన తోట వస్తుందండి ఇది గుర్తుపెట్టుకోండి అందుకే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అసలు ఎటువంటి లాస్ లేదు నువ్వు ఈ మార్గంలో ఈ భక్తి అనే మార్గంలో ఈ యోగం అనే మార్గంలో భగవంతుడి కోసం చేయటంలో నేహా విక్రమ సోస్తే విద్యతే ధర్మస్య మహతో భయాత్ ఇది నలభైవ శ్లోకం నలభై ఒకటవ శ్లోకం ఒకసారి నలభై ఒకటి నుంచి నలభై ఆరు వరకు వ్యవసాయాత్మిక బుద్ధి గురించి చెప్తున్నారు నలభై ఒకటవ శ్లోకాన్ని ఒకసారి చెప్తాను మీరందరూ కూడా కూడా నాయనకాలు చెప్పండి వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏరు నందన బహుశాఖాహి బుద్ధయో అవ్యవసాయిన అందరం కలిసి వ్యవసాయాత్మిక బుద్ధేర్ ఏకే హా కురు నందన అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం అయా ఏంటి ఈ బుద్ధియోగము అనంటే ఏదైతే భక్తి ఏదైతే వ్యవసాయాత్మిక బుద్ధి కేవలం వేదములని ఆశ్రయించే వాళ్ళకు కూడా ఏంటి అనంటే వేదాలు ఏం చెప్తాయండి వేదాలలో మనం ఆశ్రయించి ఉంటే వేదాలలో మనం నేర్చుకునేది ఏంటి అనంటే ఒకటి స్వర్గం ఒకటి నరకం వేదిక కర్మకాండను అనుసరించి స్వర్గం లేదా నరకం స్వర్గానికి వెళ్ళినా ఎప్పటి రోజులు ఉంటామండి క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినో నో అర్జున కౌంటయ్య పునర్జన్మన విద్యతే అని భగవద్గీతతో చెప్పారు కదండి బ్రహ్మలోకం వరకు వెళ్ళినా సరే మనం కిందికి వచ్చాల్సిందే అతల వితల తలాతల మహాతల రసాతల పాతాల లోకాది వెళ్ళినా సరే మన పాపం అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేయాల్సింది పైకి భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకాదే వరకు వెళ్ళినా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చాల్సింది స్వర్గానికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా అండి మీకు ఒక విషయం చెప్తానండి కష్టపడి చదివి చెమటోర్చి ప్రొద్దున్నే లేచి చదువుకొని ప్రతిరోజు టీచర్ చెప్పింది లో రాసుకొని హోంవర్క్లు చేసి బుద్ధిగా చదువుకున్న పిల్లవాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి ఎన్ని రోజులు వాడు ఆనందంగా ఉంటాడండి మేము మాకు చిన్నప్పుడు గుర్తుండేదండి రిపోర్ట్ కార్డు చూసుకొని ఓ బ్రహ్మాండంగా క్లాస్ ఫస్ట్ వచ్చాము ఎన్ని మార్కులు వచ్చాయి అన్ని మార్కులు అనగానే బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటాం ఆ రోజు సాయంత్రం పాటి నెక్స్ట్ డే పొద్దున మళ్ళీ బుక్కులు తీయాలి మళ్ళీ చదువుకోవాలి మళ్ళీ రొటీన్ అయిపోతుంది కానీ ఒక్కసారి ఆలోచించండి ఎవ్వడైనా పొరపాటున ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయాడే అనుకోండి వాడికి మళ్ళీ ఎగ్జామ్ రాసేంత వరకు ఆరు నెలలు నరకమే కదండి కాబట్టి స్వర్గం నరకం ఇదే అండి ఎంత మనం ప్రయత్నించి పుణ్యాన్ని సంపాదించి 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 సంపాదించినా ఆ పుణ్యం ఇట్టే ఖర్చు అయిపోతుందండి స్వర్గంలో అలా వెళ్ళామా డుమ్మను వచ్చేసినావా అనిపిస్తుంది కానీ పాపం చేస్తే మనకు అనిపిస్తుంది ఓర్ని పాపం ఇంత పాడుగాను గాను అని అది ఎట్లనే నరకంలో అనుభవిస్తూ 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 ఉండాలి అది అయిపోగానే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదండి ఇప్పుడు చిన్నప్పుడు మాకు చాలా చిన్నప్పుడు అండి అప్పుడప్పుడు మాల్స్కి వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళు అని అంటే మీ అందరికీ తెలుసు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మనం డబ్బులు ఇచ్చి కాయిన్స్ తీసుకుంటాం కాయిన్స్ తీసుకొని ఆ చిన్న కాయిన్స్ అన్నింటినీ బొమ్మలల్లో వేస్తారనమాట బొమ్మలలో వేయంగానే అది అని మూగటం స్టార్ట్ అవుతుంది అప్పుడు మేము వెళ్ళి దానిపైన గుర్చునే వాళ్ళం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వేసాగానే అది ఇలా అనేది ఆగిపోయేదండి మనకనిపి అరే పది కాయిన్లు వేసాయంట్రా ఇప్పుడే ఆగిపోయింది ఏంట్రా సంతోషంలో ఎప్పుడైపోతుందో తెలియదండి కాబట్టి స్వర్గం కూడా అలాంటిదే అండి కానీ మరి ఇంత పుణ్యం సంపాదించి అంత కొద్దిపాటి క్షణాల ఆనందానికి ఎందుకండి మనం అంత పాటలు పడేది తప్పు చేస్తేనేమో ఇన్ని ఇంతసేపు నడకంలో ఉండాలి చచ్చి ఈ రెండు బాధలు మనకొద్దండి ఏం చేయాలి అని అనంటే భగవంతుని ఆశ్రయించం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 రక్ష మా కృష్ణ 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 రక్షమా కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహి మా కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహి మా అంటూ భగవంతుడి యొక్క నామాన్ని చేద్దాం భగవంతుడి యొక్క చక్కటి భగవంతుడు చూపించిన మార్గంలో మనందరం నడుపుదాం భగవంతుడి కోసం సేవ చేద్దాం భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుందాం అందుకు దీన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటారు అయితే దీని గురించి భగవంతుడు ప్రస్తావన చేస్తున్నారనమాట నలభై నాలుగవ శ్లోకంలో ఏమంటున్నారో చూడండి భోగైశ్వర్య ప్రసక్త వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌనా ఎవరైతే భోగైశ్వర్య ప్రసక్తానం ఆనందములతో భోగములలో వీళ్ళల్లో పడిపోతారో వాళ్ళెప్పటికీ కూడా మనం అర్థం చేసుకోలేరు దేన్ని అర్థం చేసుకోలేరు ఈ వ్యవసాయాత్మిక బుద్ధి భక్తిని అర్థం చేసుకోలేరు అని చెప్తారన్నమాట అండి కాబట్టి ఇది ఎంత అద్భుతమైన భక్తి అని అంటే భగవంతుడి కోసం భగవంతుడి యొక్క ప్రసాదంగా భగవంతుడి కొరకై భగవంతుని తలుచుకుంటూ చేసే కర్మ ధర్మమే ధర్మమైన కర్మ దీని బుద్ధియోగము నిష్కామ కర్మయోగము భక్తి యోగము అని మనకి చెప్తారనమాట ఇవైపోయాక మనకి నలభై ఏడు నుంచి నలభై తొమ్మిదవ శ్లోకం వరకు నిష్కామ కర్మయోగాన్ని ఎలా మనం జీవితంలో ఆచరించాలి అనే విషయం గురించి భగవంతుడు ప్రస్తావన చేస్తున్నారండి అయితే ఇక్కడ ఒక అద్భుతమైన చాలా ముఖ్యం ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన శ్లోకం అందరూ కూడా భగవద్గీత అంటే ఈ శ్లోకాన్ని కోట్ చేస్తారండి అటువంటి శ్లోకాన్ని ఒకసారి మనందరం కూడా అధ్యయనం చేద్దాం నలభై ఏడవ శ్లోకం భగవద్గీత నేను చెప్తాను నాయనకాల చెప్పండి కర్మ నేవాది మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని నలభై ఏడవ శ్లోకం రెండవ అధ్యాయం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మని ఇక్కడ ఏమంటున్నారు అనంటే అయ్యా నీవు చేయాల్సిన కర్మ నువ్వు అనుభవించు చెయ్యి చక్కగా చెయ్యి బాధ్యతతో చెయ్యి తర్వాత ఏమంటున్నారు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భో మాతో సంగో కర్మని ఆ ఫలం యొక్క ఫలాన్ని ఆశించి మీ కర్మని బాధ్యతగా చెయ్యి మీకు ఏది ఎప్పుడు అవసరమో అది వస్తుంది ఇప్పుడు చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనందరం లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనుకోండి లిఫ్ట్ కోసం నొక్కుతాం కదండి మనందరం బటన్ లిఫ్ట్ కోసం బటన్ నొక్కాకే తర్వాత మనం ఏం చేయాలండి కేవలం ఆ లిఫ్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అంతే కదండి కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా నా జీవితంలో కూడా అప్పుడప్పుడు లిఫ్ట్ నొక్కాక తర్వాత ఎందుకో తెలీదు టిక్ 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 అని నొక్కుతూనే ఉంటామండి ఎందుకు అని అంటే పదిసార్లు నొక్కితే తొందరగా వస్తుందండి లిఫ్ట్ ఏం తొందరగా ఒకసారి నొక్కినా పదిసార్లు నొక్కినా అది వచ్చే టైంలో వస్తుంది కాబట్టి దాని ప్రాసెస్ మనం స్పీడ్ చేయలేమండి మనం ఏం చేయాలి వెయిట్ చేయాలంటే నొక్కామా దాని తర్వాత వెయిట్ చేసాం కాబట్టి మనం కర్మని ఆచరించామా మన బాధ్యత చేశామా వెయిట్ చేశామా ఇప్పుడు చెట్టు నాటాము దాంట్లో నుంచి మన ఇంట్లో పెరట్లో మామిడి చెట్టు నాటామండి మామిడికాయలు వచ్చాయి మనం పచ్చడి కోసం తీయకుండా కొద్దిగా ఓపిక పడితే అవి పనులు అవుతాయి పండ్లు ఏం చేయాలండి ఇప్పుడు నిష్కామ కర్మయోగం ది ఎలా ఆచరించాలి అని అంటే చాలా సింపుల్ అండి మనకుండది భగవతార్పణ చేసి భగవత్ ప్రసాదంగా మనం అనుభవించడం మామిడి పండు మన చెరట్లో మామిడి పండు కాసిందండి ఫస్ట్ మామిడి పండు వచ్చింది ఏం చేయొచ్చండి వెంటనే దాని కోసి కృష్ణ నీ కోసం మామిడి పండు నువ్వు ఇచ్చిన మామిడి పండు నువ్వు ఇచ్చిన శరీరం నువ్విచ్చిన ఇల్లు నువ్విచ్చిన పెరట్టు అందులో నువ్విచ్చిన ఇప్పుడు మనం ఏమైనా విత్తనం తయారు చేసినామండి మనం మన శరీరం నుంచి ఏమైనా పుట్టించామో విత్తనాన్ని ఇచ్చిన విత్తనాన్ని ఆయన ఇచ్చిన బాణని ఆయన ఇచ్చిన భూమి అందులోనే నాట అందులోంచి చెట్టు వచ్చింది మరి ఎవరి కోసం వచ్చిందండి మనం అనుభవిస్తే ఎంత తప్పండి ఏం చేయాలి మనం భగవంతుడికి అర్పణ చేయాలి కృష్ణ ఇది నీది కృష్ణుడికి ఇచ్చేస్తే కృష్ణ ఏమని తినేస్తాడా అండి పాపం ఆయన ఎంత మంచివాడండి మనకే ఇచ్చేస్తాడు ఆయనకు అర్పణ చేసి ఓ కృష్ణ మహాప్రసాదం కృష్ణ అని అర్పణ చేసుకొని మనం స్వీకరించు అండి మా ఆలయంలో మాంగో ఫెస్టివల్ జరిగిందండి మామిడి పళ్ళ పండుగ ఏది విశేషంగా వస్తే మనం అది భగవంతుడిని అర్పించాలండి చూద్దాం మనం ఎంత గొప్పగా అద్భుతంగా వేలాది మామిడి పళ్ళతో ఉత్సవం చేశారండి ఒకసారి మీరు కూడా చూడండి ఒకసారి ఇదే మన జీవితాల్లో ఉండే ఒక అద్భుతమైన పరమార్థం అండి మనకి భగవంతునిచ్చింది భగవంతుడికి అర్పణ చెయ్యటము ఇది నేర్చుకోవాలి మనం ఇదే నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించటము అని అంటే వేలాది మామిడి పళ్ళతో రాధా గోపినాథుల యొక్క అలంకరణ వందల డజన్ల మామిడి పండ్లతో అలంకరణ చేశారండి భగవంతుడికి ఇంతే అలంకరణ చేసి స్వామికి నివేదన చేసి ప్రేమతో వాటిని ప్రసాదంగా తీసుకోవటం కాబట్టి మన జీవితంలో ఏది ఉన్నా సరే భగవంతుడు మనకి ఏది ఇచ్చినా సరే దాన్ని భగవంతుడికి కనిపిద్దాం భగవత్ ప్రసాదంగా స్వీకరిద్దాం ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి ఒక ఆయన తండ్రి గారు చాలా కష్టపడి పిల్లవాడిని పెంచారండి పెంచాక ఆ పిల్లవాడు అమెరికాకి వెళ్ళాడండి అమెరికాకి వెళ్ళాక డబ్బులన్నీ సంపాదిస్తూ ఉంటే వాళ్ళ తండ్రి గారు ఒకటే చెప్పారు ఇప్పుడు నీ సాలరీ ఇంత వస్తుంది మొత్తం శాలరీ నా బ్యాంక్ లో వెయ్యాలి నువ్వు అని చెప్పారు అయితే ఈ పిల్లవాడికి చాలా కష్టమైందండి అరే నా ఫ్రెండ్స్ అందరు ఎంజాయ్ చేస్తున్నారు డబ్బులు ఉంటే తిరగచ్చు ఆ అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళొచ్చు కానీ మా నాన్నగారు చూడండి ఎలా డబ్బులన్నీ తీసేసుకుంటున్నారు అని ప్రతి నెల కానీ నాన్నగారంటే వీడికి భయం కూడా కాబట్టి డబ్బులన్నీ వేసేస్తూ ఉండేవారండి ఈయన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేసేది వచ్చేసాక ఆయనకి ఎంతైతే అవసరమో ఇంటి కి తినడానికి కాలేజ్ కి వెళ్ళడానికి రావడానికి అంతే మళ్ళీ రివర్స్ గా వాళ్ళ దాంట్లో వేసేవాడండి వాళ్ళ తండ్రి గారు అయితే కొన్ని సంవత్సరాలు అయిపోయాక అయ్యా నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే సమయం అయిపోయింది నువ్వు వచ్చేసేయని పెళ్లి చేశాడండి పెళ్లి అయిపోగానే ఇన్ని సంవత్సరాలు ఆయన పంపించిన డబ్బులు ఉన్నాయి కదండి వాటి అన్నిటినీ తీసి మళ్ళీ ఆయన అకౌంట్లో వేసేసారు అప్పుడు ఆయన అడిగారు నానా మరి ఇన్ని రోజుల నుంచి నువ్వు తీసుకున్నావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇచ్చేసావు అని అంటే అప్పుడు నీకు ఎవ్వరు లేరు కానీ ఇప్పుడు నీతోటే నీ భార్య ఉంది కాబట్టి నీ భార్య చూసుకుంటుంది నీ యొక్క బాగు చెడులు ఏంటో కాబట్టి అప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అప్పుడు నీ చేతిలో ఇంత డబ్బులు ఉంటే నువ్వు వేరే తప్పుడు మార్గంలో వెళ్ళే ఒక అవకాశం నీ దగ్గర ఉంటుంది కాబట్టి ఇప్పుడు భార్య ఉంది కదా నీ పక్కనే కాబట్టి ఇప్పుడు తప్పు మార్గంలో వెళ్ళనివ్వదు కాబట్టి ఇప్పుడు నీకు ఇచ్చేస్తా ఇదే భగవంతుడు కూడా ఆలోచిస్తాడని ఎప్పుడు ఇవ్వాలి ఫలితాన్ని ఎప్పుడు ఇస్తే బాగు చేసుకుంటాడు ఎప్పుడు ఇస్తే దాన్ని దుర్యుపయోగం చేస్తాడు కాబట్టి మనం చేయాల్సింది మన వైపు నుంచి ఫుల్ ఎండేవర్స్ దాని తర్వాత భగవంతుడు చూసుకుంటాడు ఏం చేయాలని ఓకేనా ఇప్పుడు భగవంతుడిలా చెప్పేసి తర్వాత నిన్న మనకి ఒక ప్రశ్న వచ్చింది మనకి ఏంటి అనంటే అకర్మ వికర్మ కర్మ వీటిలో ఏంటి ఒక డిఫరెన్స్ అనే విషయాన్ని మనం నిన్నటి రోజున ఒకసారి మనం అధ్యయనం కూడా చేశాము కానీ ఆ విషయంగా మనం చూస్తే ఇప్పుడు రెండవ అధ్యాయంలో అకర్మ అంటే ఏంటి అనంటే ఎటువంటి బాధ్యతలని కూడా నిర్వర్తించకుండా ఉండటం ఇది ఆచార్యులు ఒక విధంగా అకర్మ గురించి సృష్టించ స్పష్టం చేశారండి ఇంకో దగ్గర ఇంకొక కాంటెక్స్ట్ లో అకర్మ అంటే భక్తి కూడా ఎందుకనంటే భక్తికి మన ఆ శరీరాంట్లో ఉండే ఒక కర్మతో సంబంధం ఉండదండి కాబట్టి ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ కాదు నిన్న చెప్పుకున్న కాంటెక్స్ట్ కాదు ఈ రోజు కాంటెక్స్ట్ లో కర్మ అంటే ఏంటి అనంటే మన స్వధర్మాన్ని ఆచరించటం వికర్మ అనంటే ఏదైతే ఆచరించకూడదో అటువంటివి ఆచరించటం అకర్మ అంటే ఏ పనిని కూడా మనం ఆచరించాల్సిన పనిని ఆచరించకుండా ఉండటం కాబట్టి ఇప్పుడు అర్జునుడు తను చేయాల్సిన పనిని చెయ్యకుండా ఉండకపోవటం వల్ల ఆయనకి సద్గతులు రావు కాబట్టి వికర్మ అకర్మ రెండూ కూడా మనం ఆచరించ యోగ్యం కాదు కాబట్టి ఆయన సొంత కర్మని ఆచరిస్తూ యుద్ధం చేస్తూ అధర్మంలో ఉన్న వాళ్ళని మట్టుపెట్టి ఆయన అద్భుతంగా ధర్మస్థాపన చెయ్యాలి ఇది ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ యాభై నుంచి యాభై మూడవ శ్లోకాల వరకు బుద్ధి యోగంలో ఉండటం చేత కలిగే లాభాలేంటి అనే విషయాల గురించి చెప్తున్నారనమాట అయ్యా ఇలా నువ్వు యుద్ధం చేస్తే ఇలా గనక నువ్వు యుద్ధం చేస్తే అప్పుడు నీకేమవుతుంది అనంటే ఎటువంటి రియాక్షన్స్ కూడా నీకు రావు ఎందుకంటే నువ్వు ధర్మం వైపు ఉండి యుద్ధం చేస్తున్నావు కాబట్టి అలానే నా యొక్క మాట కృష్ణుడు చెప్పినందుకు కృష్ణుడు అక్కడ ఉండి కృష్ణుడి యొక్క బోధనలు కృష్ణుడి యొక్క మార్గదర్శకంలో కృష్ణుడి కోసం చేస్తున్నావు కాబట్టి జన్మ మృత్యు పరంపర నుంచి కూడా నువ్వు బయటకు వచ్చేస్తావు అలానే ఎటువంటి మోహం కూడా నీకు ఉండదు తర్వాత బుద్ధి అచలంగా ఉండి సమాధి స్థితిని చేరుకుంటారు ఎవరైతే ఈ యొక్క బుద్ధి యోగాన్ని మనం పాటిస్తారో ఏంటండి యోగం ఈ భక్తి యోగం నిష్కామ కర్మయోగం చేయటం వల్ల వచ్చే లాభాలేంటి కర్మ అంటుకోదు జన్మ మృత్యు పరంపర నుంచి మనం బయటికి వచ్చేస్తాము మన లోపల ఉండే మోహం మొత్తం కూడా తొలగిపోతుంది అలానే బుద్ధి నిశ్చలమవుతుంది సమాధిని చేరుకుంటాము అంటే సమాధి స్థితిని చేరుకుంటాము వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అయితే ఇప్పుడు అచల బుద్ధి బుద్ధి నిష్కలంగా నిశ్చలంగా నిలకడగా ఉండేవి అని మాట విన్నాడు కదండి అర్జునుడు ఇప్పుడు అర్జునుడికి ప్రశ్న ఇది చిట్ట చివరి భాగం అండి ఈరోజు మనం నాలుగు విషయాలు ప్రస్తావన చేసుకున్నాం గురువెందుకు ఈ అధ్యాయం నేర్పించేది రెండవది ఏంటండి గురువు దేహ ఆత్మకి సంబంధించిన జ్ఞానము మూడవది ఏంటండి కర్మ బాధ్యత డ్యూటీ ఇది సకామ నిష్కామలో చూసుకున్నాం ఇప్పుడు నాలుగవది జీవన్ముక్తుడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు ఏం చేస్తాడు ఎలా మాట్లాడతాడు ఎలా వదులుతాడు ఇది చిట్ట చివరి భాగం అండి ఒక పదిహేను నిమిషాలలో పూర్తి చేస్తాం అయితే ఇక్కడ అర్జునుడు ఒక ప్రశ్నని కృష్ణుడితో అడుగుతున్నాడు అనమాట ఏంటండి ఆ ప్రశ్న అనంటే నాలుగవ శ్లోకాల నుంచి డెబ్భై రెండవ శ్లోకాలు చిట్ట చివరి భాగం ఈ యొక్క అధ్యాయం వరకు ఇది భగవద్గీతలోనే ఉన్న పెద్ద అధ్యాయాలలో ఒక అధ్యాయం అండి ఈ రెండవ అధ్యాయం కాబట్టి ఈ రోజు కొద్దిగా సమయం పడుతుంది మళ్ళీ నెక్స్ట్ అధ్యాయాలు చిన్న చిన్నగానే ఉంటాయి కాబట్టి తొందర తొందరగా మనం పూర్తి చేసేసుకుంటాం అయితే ఇక్కడ యాభై నాలుగవ శ్లోకంలో అర్జున్ అడుగుతున్నాడు కా భాష కా స్థిత ప్రజ్ఞ కా మొట్టమొదటి ప్రశ్న కిం ప్రభాసేత ఎలా మాట్లాడుతాడు కిమాసీత ఎలా కూర్చుంటాడు కిం ప్రజేత ఎలా నడుస్తాడు అని నాలుగు ప్రశ్నలు కృష్ణుడిని అర్జునుడు అడుగుతూ ఉన్నాడనమాట కాషా అనంటే ఆయన ఎలా ఉంటాడు సితప్రజ్ఞుని ఎలా గుర్తుపట్టాలి ఆయనకి ఎటువంటి గుణములు ఉంటాయి ఇది మొట్టమొదటి ప్రశ్న అండి కిం సీత అంటే ఆయన ఎలా మాట్లాడుతారు మాట్లాడటం అంటే ఏంటో తెలుసా అండి మనం జీవితంలో మనకు వచ్చే సిచ్యువేషన్స్లో మనం ఎలా రెస్పాండ్ అవుతాము అనేదే మనం మాట్లాడటం అండి మనము జీవితంలో ఏం చేయాలో తెలుసా అండి రియాక్ట్ అవ్వకూడదండి రెస్పాండ్ అవ్వచ్చు రియాక్ట్ అయిపోయామనుకోండి చాలా కష్టం వస్తుందండి మనకి బాధే వేరే వాళ్ళకి బాధే కానీ రెస్పాండ్ అంటే ఏంటో తెలుసా ఒక నిమిషం ఆగి ఏంటి తగింది ఏంటి తగకూడదు అని అర్థం చేసుకొని చేయడం అన్నమాట కాబట్టి ఇక్కడ సితబ్రగ్యస్య కా భాష ఆయన యొక్క క్వాలిటీస్ ఏంటి సెకండ్ థింగ్ కిమ్ ప్రవా సీత ఆయన మాట్లాడేది ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఉండే పరిస్థితులకి ఆయన ఎలా స్పందిస్తారు తర్వాత మూడవ ప్రశ్న ఏమంటున్నారు కిమ్ ఆ సీత అంటే ఆయన ఎలా కూర్చుంటారు ఎలా కూర్చోవటము అని అంటే ఏంటి అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా భౌతికమైన ఆనందములతో భౌతికమైన బంపరలతో కూడిపోయింది కదండి మరి ఆ భౌతిక ప్రపంచంలో ఆయన ఎలా ఉంటాడు ఇన్ని రకాల ఇంద్రియ లౌల్యములను చూస్తూ ఇంత రకమైన ఇంద్రియ ప్రవృత్తిని చూస్తూ ఎలా ఉంటారు ఆయన అని అడుగుతున్నాడు అనమాట సీత చిట్ట చివరి నాలుగవ ప్రశ్న ఏంటి అంటే కిం అంటే ఎలా నడుస్తారు అనంటే ఈ ప్రపంచంలో ఆయన యొక్క నడవడిక ఎలా ఉంటుంది దేనికి సంబంధించి ఈ యొక్క ఇంద్రియ భోగములను సంబంధించి అని అద్భుతంగా చెప్తున్నారండి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకళ్ళు భోగి ఇంకొకళ్ళు త్యాగి మీకు ఒక చిన్న కథ చెప్తాను కథ ద్వారా మీకు ఈజీగా అర్థం అవుతుంది ఒకసారి అండి ఒక రాజుగారు వెళ్తున్నారండి పెద్ద రథం పైన వెళ్తున్నారు వందలాది మంది సైనికులు నడుస్తూ వెళ్తున్నారండి ఆయన ఒక ఉంగరం ఉంది దానిపైన రాజుగారి నామం కూడా రాసు మనం ఉంగరాలపైన పేరు రాసుకుంటాం కదండి అప్పుడప్పుడు అయితే ఆయన ఏం చేస్తారు తెలుసండి ఆయన ఉంగరాన్ని ఇలా తీసి ఇలా పడేశారనమాట పడేస్తే ఒక దగ్గర వెళ్ళి పడిపోయింది ఒక వ్యక్తి చూశాడు అపో బంగారం వజ్రాలు ఉన్నాయి అని మెల్లగా తింగమని పాకెట్ లో వేసుకొని పరిగెత్తడం ప్రారంభించాడు అయితే రాజుగారు గమనిస్తున్నారు ఏ ఉంగరం పరిగెత్తుతున్నారు వాడు పట్టుకోండి రా అనగానే పది మంది సైనికులు వెళ్ళాలి వాళ్ళు పట్టేసుకున్న వాళ్ళు తీసి జైల్లో పడేసారు ఓకేనా వీడు భోగి కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ రాజుగారు ఆ ఉంగరాన్ని తీసి ఇంకో దగ్గర పడేస్తారు ఒక ఆయన చూశాడు ఉంగరాన్ని చూసి పేరు కూడా చూసారు రాజుగారిని అమ్మో మనకేంటి మనకేం సంబంధం లేదు అక్కడ పెట్టి నోరు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు వీడు త్యాగి జ్ఞాని అని అంటాం ఇంకొద్ది దూరం వెళ్ళారు అరే ఆ రాజుగారు చూసారు వాడు అక్కడే పెట్టేశాడని బట్టర్కి వెళ్ళి చెప్పారు అక్కడ ఉంగరం పడిపోయిన తీసుకొని బట్టర్కి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఆయనకి ఇచ్చిస్తారు ఆయన పెట్టేసుకున్నారు మళ్ళీ కొద్ది దూరం వెళ్ళారండి కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ ఉంగరాన్ని తీసి షుమ్మని పడేశాడు పడేసేసరికి ఇంకొద్ది దూరం వెళ్ళింది ఒకటి చూశాడు అయ్యో ఉంగరం పైన రాజుగారి పేరుంది ఇది మా రాజుగారిదండి అని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేశాడు అనగానే ఆయనని రథం పైన తీసుకొచ్చి రథం పైన కూర్చోబెట్టి అయ్యా నువ్వు ఇంత నిస్వార్థంగా పనిచేశావు కాబట్టి నీకు తెలిసి మంచి ధర్మ మార్గంలో చేశావు కాబట్టి నిన్ను నా యొక్క మంత్రిగా నిన్ను అపాయింట్ చేస్తున్నా అని ఆయనకు చెప్పారు ఈయనెవరు అని అంటే భక్త భోగి త్యాగి భక్త భోగి ఏం చేస్తాడు భగవంతుడిదని తెలిసి కూడా తనను తాను అనుభవించాలి అని అనుకుంటుంది కానీ ఏం చేస్తాడు మనకి ఏం సంబంధం లేదు నా పని నాదే ఆయన పని ఆయనదే భగవంతుడు ఉన్నాడు అని గుర్తించినా సరే ఇది జ్ఞాని త్యాగి చేసే పని కానీ భక్తుడు ఏం చేస్తాడండి ఓ ఇది మా స్వామిది ఇది మా కృష్ణుడిది కృష్ణుడికి అర్పిద్దాం కృష్ణ ప్రసాదంగా సేవిద్దాం కృష్ణుడిని సేవిద్దాం కృష్ణ భక్తుల్ని సేవిద్దాం కృష్ణుడి యొక్క నామాన్ని పలుకుదాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ భగవన్ నామాన్ని పట్టుకుంటాడనమాట భక్తుడు అయితే ఇక్కడ ఇది స్థితప్రజ్ఞుడి యొక్క క్వాలిటీస్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారండి కిం ప్రభాషిత ఆయన ఎలా మాట్లాడతారు ఆయన యొక్క మాటలు ఎలా ఉంటాయి ఆయన యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది దాని గురించి యాభై ఆరు యాభై ఏడవ శ్లోకాలలో చెప్తున్నారు చూడండి అని అంటే ఆయన ఎటువంటి కష్టాలకి కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాడట స్థిత ప్రజ్ఞుడు ఆనందం వచ్చినప్పుడు పొంగిపోడు చొక్కాలు వెగిరేసాడు చూసావా మా అంతటి వాడు లేడు అని అప్పుడప్పుడు బెలూన్లో అయిపోతాం అని పొంగిపోతాం అనమాట మనం అలా అవ్వరన్నమాట సితప్రజ్ఞులు తర్వాత ఏంటి ఆయనకి భయం ఉండదు మోహం ఉండదు బాధ ఉండదు ఈ విధంగా సితప్రజ్ఞులు ఉంటాడటండి తర్వాత ఎటువంటి ప్రపంచంలో కలిగే పరిస్థితుల వల్ల కూడా ఆయన పైన ఏమి ఎఫెక్ట్ చూపించదు తర్వాత మంచి చెడులు అపమానం మానం వీటన్నిటిలో ఆయన పెద్దగా ఆయన స్థితి అచలం అవ్వకుండా చంచలం అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తామండి ఎవరైనా మంచి చేశాం ఓ ఇది ఎవరు చేశారా ఎంత బాగుంది అంటే నేనే అండి నేనే చేశానండి ఏ ఎవరు చేశారా ఇది ఇది ఎవరు పని కొట్టారు వీడి చేశాడు వీడి చేశాడు ఏదైనా మంచి ఉంటే నేనే చేశాను ఏది అయిపోయిందంటే నేను కాదు వాడు చేశాడు వాడు చేశాడు నాకేం సంబంధం ఉంది నేను అండి నా చేతిలో వేలు పెట్టా కొరకనండి ఇది జనాల పరిస్థితి కానీ స్థితప్రజ్ఞుడు అస్సలు అలా ఆయనకి ఏంటి కూడా పెద్దవి చిన్నవి ఏం ఆలోచించడండి ఆయన స్థితంగా ఉంటాడు అది ఈ విషయాన్ని చెప్తూ యాభై ఎనిమిదవ శ్లోకం నుంచి అరవై మూడవ శ్లోకం వరకు స్థితప్రజ్ఞుడు ఈ యొక్క సెన్స్ కంట్రోల్ అంటే ఇంద్రియ నిగ్రహం ఎలా చేస్తారు అంటే కూర్చోవటం మూడవ ప్రశ్న ఏంటండి కి మా సీత ఎలా కూర్చుంటారో దాని విషయం గురించి చెప్తున్నారండి కృష్ణుడు ఎవరు ఎగ్జాంపుల్ చేస్తారో తెలుసా అండి ఇక్కడ ఒక టాటాయిస్ ఎగ్జాంపుల్ కూర్మం ఎగ్జాంపుల్ ఇస్తారనమాట ఒక తాబేల్ ఎగ్జాంపుల్ ఇస్తారు ఏంటి తాబేలు మీరు తాబేలు చూసారంటే మా ఇంట్లో ఒకప్పుడు ఒక చిన్న తాబేలు ఉండేదండి ఆ అయితే ఆ తాబేలుతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం అంటే ఆ తాబేలు ఏం చేస్తుంది తెలుసా అండి ఎప్పుడైతే మనం పడుకుంటామో జుమ్మ లోపలికి వెళ్ళిపోతుంది చూసారా మీరు తాబేల్ని అయితే ఈ సితప్రజ్ఞుడు ఎలా కూర్చుంటారు అంటే ఆయన యొక్క నైజం ఎలా ఉంటుంది ఈ యొక్క ప్రపంచంలో అని అంటే ఎక్కడ ఎక్కడైతే ఇంద్రియ ఆ ఇంద్రియాలకు సంబంధించిన విషయ భోగాలను చూస్తారో వెంటనే మురిచుకుపోతారని వెంటనే ఇంద్రియాలు నిగ్రహిస్తారని ఓ ఇది నేను చూడండి చూడకూడండి వెనకాలనే వెనకడియాలి ఓ ఇది నేను ఈ పరిస్థితిలో ఉండి వీళ్ళు చెప్పే చెడు మాటలు వినకూడదు వెంటనే ఇంద్రియాలను లోపలి తీసుకుంటారు ఇది నేను వినకూడని మాట మనం ఇలా చక్కగా వాకింగ్ వెళ్తున్నామండి సొసైటీలో అక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని ఓ ఇది తెలుసా అని నీకు వాళ్ళ ఇంట్లో ఏమైందో అనగానే ఏమనిపిస్తుంది ఓ ఏమైందో మనం కూడా వినాలి అని ఇలా 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 వెళ్తున్నప్పుడు మనం లాగేసేయాలన్నమాట అక్కడికి వెళ్ళకూడదు నేను వినొద్దు అక్కడ అని మనం మన ఇంది అని లోపలి వెసుకోవాలి ఇలా ఇలా వాసన వస్తుంది ఎవరో ఏదో చేస్తున్నారు అని భగవద్ ప్రసాదం కాదు అప్పుడు మనకు ఓ కృష్ణ కృష్ణుడు ఒక సేవ జివ్వే కీర్తయ కేశవం చేతో భజ శ్రీధరం పానీ గత్యంతి యుగ్మాలయం అని మన ఆచార్యులు చెప్తారండి మన యొక్క శరీరంలో ఉండే అవయవాలన్నిటితో భగవంతుడి యొక్క సేవ చేయాలి కానీ వీటిని ఇంద్రియ భోగంలో పెట్టకూడదు అందుకే మీరు చూసారండి ఎప్పుడైనా ఆలయంలో తాబేలు ఉంటుంది మీరు ఆలయం యొక్క ఎంట్రన్స్ లో మీరు ఎప్పుడైనా గమనించారండీ కొంతమంది యొక్క పూజారూములలో కూడా తాబేలు పెట్టుకుంటూ ఉంటారు ఇంటి మధ్యలో కూడా తాబేలు ఆ ఆలయం ముందు కూడా తాబేలు పెట్టుకుంటారు ఎందుకు తెలుసా అండి ఆలయం ఎటువంటి ప్రదేశం అని అంటే చేతులన్నీ జాపి మనం చక్కగా నృత్యం చేయాలి చక్కగా బదని చేయాలి చక్కగా కీర్తన చేయాలి కాళ్ళతో చక్కగా ప్రదక్షిణ చేయాలి శిరస్సుతో భగవంతుడికి ప్రణామం చేయాలి నోటితో భగవంతుడి యొక్క గానం చేయాలి అటువంటి ప్రదేశం తాబేలు ఎలా అయితే విరుచుకుంటుందో తన శరీరాన్ని మొత్తం కూడా బయటకు తీస్తుందో అలా మనం ఆలయంలో ఉండాలి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి కానీ ఎక్కడైతే చెడు ఉంటుందో అక్కడ మనం ముడుచుకొని ఉండాలన్న కాబట్టి పూజ గదిలో తాబేలు పెట్టడం ఎందుకు అని అంటే అయ్యా కొద్దిగైనా ఇక్కడైనా చేతులు కొద్దిగా బయటకు పెట్టి పూజ చేయి కాళ్ళని బయటకు పెట్టి చక్కగా ప్రదక్షిణ చేయి చక్కగా నోరు విప్పి భగవంతుడి యొక్క నామాన్ని పలుకు చక్కగా కళ్ళతో భగవంతుణ్ణి దర్శనం చేసుకో తలతో శిరస్సు వంచి భగవంతుడికి నమస్కరించు మన పెదవులతో చక్కగా భగవంతుడి యొక్క తీర్థాన్ని స్వీకరించు జిహ్వతో భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మన పొట్టలోకి తీసుకో చెవులతో భగవత్ కథాశ్రవణాన్ని చెయ్యి అని చెప్పడానికి తాబేలు ఆలయంలో ఉంటుందండి పూజా గదిలో ఉంటుంది కాబట్టి ఇలా ఉంటాడట ఒక సితప్రజ్ఞుడు కూర్చోవటం అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ అర్జునుడితో చెప్తున్నారనమాట ప్రజ్ఞుడు కూర్చునేది ఎలా దాని తర్వాత ఏమంటున్నారు ఇరవై అరవైవ శ్లోకం అరవై ఒకటవ శ్లోకంలో ఆయన చెప్తారు అయ్యా ఎంత ప్రయత్నించినా సరే ఇత్రియాలు అనేది చాలా కష్టం నిగ్రహించడానికి మనకి తెలిసిన తెలియదా అండి మనం పాపం చాలా ప్రయత్నిస్తామండి కానీ చాలా కష్టం కాబట్టి ఈ స్థితప్రజ్ఞుడి యొక్క పొజిషన్ అనేది చాలా రేర్ అనమాట ఎందుకంటే ఇంద్రియాలనేది చాలా ప్రబలంగా మనని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అయితే అరవై ఒకటవ శ్లోకాన్ని ఒకసారి అందరూ కూడా చూడండి చాలా ముఖ్యమైన శ్లోకం ఎలా ఎంత కష్టమైన ఇంద్రియ నిగ్రహం కూడా మనం చెయ్యవచ్చు అనే విషయాన్ని ఇక్కడ భగవంతుడు ప్రస్తావన చేస్తున్నారండి ఏంటి ఇక్కడ యాభై తొమ్మిదవ శ్లోకం కూడా ఒక్కసారి మనం చూద్దాం తర్వాత మనం అరవై శ్లోకానికి వద్దాం విషయా నిరాహారస్య దేహినాం రసవర్జం పరం దృష్ట్యా నివర్త యాభై తొమ్మిదవ శ్లోకం రెండవ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు విషయా వినివర్తన్ దేహిన రసవర్జం రసోప్య పరం వర్తతే ఒకసారి అందరం కలిసి అందాం విషయా నిరాహారస్య దేహినాం పరం దృష్టవాని వర్తతే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా మనము ఇంద్రియాలకుండే ఒక ఆకర్షణ ఇంద్రియ భోగాల పట్ల ఉండే ఆకర్షణ పోవాలి అని అంటే పరం దృష్ట్యా వర్తతే అంటే ఒక అద్భుతమైన గొప్పదైన రుచి మనకు కలగాలండి అప్పుడే చిన్నవాటి పట్ల ఉండే రుచి మనకు పోతుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అని అర్థమైపోతుంది మీకు చిన్నప్పుడు అండి మాకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం అండి ఎవరైనా డైరీ మిల్క్ కానీ కిట్ క్యాట్ కానీ తెచ్చిచ్చారనుకోండి మేము తీసేసుకునే వాళ్ళం ఇప్పుడు చిన్న పిల్లలు అలానే ఉంటారు కదండి చాక్లెట్లు అంటే ఇష్టం ఉంటుంది కొద్దిగా పెద్దగా అయ్యాక ఎవరైనా మీరు ఒక టెన్త్ క్లాస్ పిల్లవాడనుకోండి ఒక చిన్న డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ ఒక చేతిలో పట్టుకొని రెండు వేల రూపాయల నోట్ ఒక చేతిలో పట్టుకున్నారనుకోండి వాడు ఏం తీసుకుంటాడండి చాక్లెట్ తీసుకుంటాడా రెండు వేల రూపాయల నోట్ తీసుకుంటాడు ఎందుకు వాడికి తెలుసు రెండు వేల రూపాయలలో ఎన్ని డైరీ మిల్క్ సిల్క్లు వస్తాయి ఎందుకంటే వాడి పరిజ్ఞానం వచ్చింది హయ్యర్ టేస్ట్ వచ్చింది ఏంటి గొప్పది అని అర్థం చేసుకున్నాడు కాబట్టి చిన్న వాటిని వదిలేయగలిగే ఒక మనస్సు తయారైపోయింది అనమాట అలానే మనం ఈ భౌతిక విషయవాంచనల పైన ఉండే అద్భుతమైన తత్వం భగవత్ తత్వాన్ని తెలుసుకొని భగవత్ సేవలో మనం రమించటం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఈ ఇంద్రియ లౌల్యం అనేది పోతుంది కానీ అరవై అవ శ్లోకంలో చెప్తారు ఇది చాలా కష్టం ఇంద్రియాలు పట్టి పీడుస్తూ ఉంటాయి అటు ఇటు ఇటు అటు ఇటు ఇటు లాగేస్తూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి అనేది అరవై ఒకటవ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడండి ఒకసారి అందరం కూడా పరిశీలన చేద్దాం తాని సర్వాని సంయం య యుక్త ఆసీత మత్పరా చెప్పండి ఒకసారి తాని సర్వాని సంయం యుక్త ఆసీత మత్పర ఇది మత్పర అనే వర్డ్ చాలా ముఖ్యమండి ఇక్కడ ఏం చేయమంటున్నాడు కృష్ణుడు ఇంద్రియాన్ని నిగ్రహం చెయ్యి నీ మనసుని నా పైన పెట్టు మీకు ఒక విషయం చెప్తాను ఎలా ఇది ఒక కథ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు మనం మొన్న మహాభారతం సిరీస్ చెప్పుకున్నాం కదండి ప్రణవానంద దాస్ ఛానల్లో ఉంది మీరు చూడొచ్చు ఎవరైతే వినలేదో అక్కడ భీముడు గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు బకాసురుడు అనే ఒక రాక్షసుడి దగ్గరికి భీముడు వెళ్తాడు ఈ వృత్తాంతం చెప్పుకున్నాం కదా బకాసురుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భీముడు ఏం చేశాడండి ముందు మొత్తం కూడా అద్భుతంగా అవన్నీ పెట్టుకొని తిను భండారాలన్నీ పెట్టుకొని ఈయన కూడా కూర్చున్నాడు ఎందుకు అని అంటే ఆ బకాసురుడు ఏం చెప్పాడు నాకు మొత్తం తిండి కావాలి తెచ్చిన వాడిని కూడా నేను తినేస్తా అని పాపం ఆ బ్రాహ్మణుడి యొక్క వంత ఆ రోజు కానీ కుంతీదేవ్ అంది భీమా నువ్వెళ్ళు అని చెప్పింది సరే అని భీముడు వెళ్ళాడు అక్కడ అన్ని తినుబండాదాలు పెట్టుకున్నాడు బ్రహ్మాండంగా ఆ లడ్డూలు అన్ని అని తినేస్తున్నాడు అనమాట అయితే తింటున్నాడు 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 వెనకాల నుంచి బకాసురుడు అనమాట ఓ ఎవడ్రా వీడు నా తిండి తెచ్చి వీడు తినేస్తున్నాడు అని వెనకాల నుంచి వచ్చాడనమాట యుద్ధం చేయడానికి భీముడు పైన పడ్డాడు భీముడు ఏం చేస్తున్నాడు తెలుసండి ఒక చేతితో తింటున్నాడు ఇంకో చేతితో ఢుమ్ అని ఒకటి ఇచ్చాడు అనమాట నిజంగానే ఆ బకాసురుడు ఢామ్మ ఎగిరి ఢుమ్ అని పడిపోయి చనిపోయాడ అయితే ఎలా అయితే మనం తింటున్నామో భీముడు ఎలా అయితే తింటూ ఒక చేత్తో ఇలా తింటున్నాడు ఒక చేత్తో అని కొట్టేశాడు బకాసుడిని అలా మనం ఏం చేయాలి అంటే ఇంద్రియాలని నిగ్రహం చేయటం అని అంటే భీముడు పంచి ఇచ్చినట్టు అనమాట భీముడు తినటం దేని నుంచి అయితే ఆయనకి శక్తి వస్తుందో అది భగవంతుడి పైన మనసు పెట్టడం ఎంత మనం భగవంతుడి పైన మనసు పెడుతూ ఉంటే అంత మనకి ఇంద్రియాలను నిగ్రహం చేసే శక్తి వస్తుందన్నమాట అర్థమైందా ఇది మనం జీవితంలో నేర్చుకోవాల్సిన రహస్యం ఇంద్రియాలనే నిగ్రహించడానికి మనం ఎంత ప్రయత్నించినా సరే ఇంద్రియాలు నిగ్రహింపబడవండి ఏం చెయ్యాలి అంటే భగవంతుడి పైన మనసు పెట్టడం నేర్చుకోవాలి భగవంతుడు గురించి వినటం అలవాటు చేసుకోవాలి భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం అలవాటు చేసుకోవాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మీరు అనుకోవచ్చు ప్రభుజీ ఏంటి మధ్య మధ్యలో ఇలా కీర్తం చేస్తున్నారు ఎందుకు ఇంత గట్టి గట్టిగా కడతాలు పడుతున్నారు ఎందుకు ఎందుకంటే కొంతమందిని చూస్తున్నాం బాబా నిద్ర వస్తుంది కాబట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాను అనమాట అయితే మీ తప్పు కాదులేండి ఎందుకంటే మీరు ప్రొద్దునుంచి అలసిపోయి ఉన్నారు ఇప్పుడు తొమ్మిది గంటల రాత్రి నేను ఈ తత్వం అంతే చెప్తూ ఉంటే ఎంత కష్టం అండి అర్థం చేసుకోగలను కానీ చెప్పాలి కదండి అయిపోయింది ఇంకొద్దిసేపు ఒక పది నిమిషాలు అయిపోతుంది తర్వాత చక్కగా భోజనం చేసి పదుకుందురు కానీ ఒక ఐ పది నిమిషాలు మాత్రం కొద్దిగా ఫోకస్ చేయండి అయితే ఇక్కడ ఇలా చెప్పారనమాట దాని తర్వాత ఎవరైతే మనసుని భగవంతుడి పైన పెట్టి ఇంద్రియ నిగ్రహం చేసుకోవట్లేదో అటువంటి వాడి పరిస్థితి ఏంటో కూడా చెప్పాలి కదండి అప్పుడు సిక్స్టీ సెకండ్ శ్లోక సిక్స్టీ థర్డ్ శ్లోక అరవై రెండు అరవై మూడు శ్లోకాలలో ఏం చెప్తున్నారు చూడండి భగవంతుడు ధ్యాయతో విషయాం సంజాయతే కామ కామ క్రోధోపి స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రశ్యతి ధ్యాయతో సుపజాయతే ధ్యాయతో విషయం పుంసా ఎవరైతే ఇప్పుడు చూడండి మన జీవితంలో ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి కృష్ణుడు ఎంత సైంటిఫికల్ గా ఎంత రియల్ గా ఆయన యొక్క సందేశం ఉందో చూడండి మనం దేన్నైతే ధ్యానం చేస్తూ ఉంటాము దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాము ధ్యాయతే విషయా పుంస సంగస్తే శుభజాయతే దేని గురించి అయితే మనం ఆలోచిస్తాము వాటి కోరికలే మనకి పుడతాయండి అవునా కాదా మీకు ఒకటి అర్థం చేసుకోండి ఒకటి చూసాం ఎక్కడో ఆడు చూసాం ఎవరో చెప్పింది విన్నాం అనగానే మనం అనుకుంటున్నాం ఓ అది మనకు కావాలి వాటి గురించి అలా ఉందట ఇలా ఉందట అనగానే మన మనసు నాకు కూడా కావాలి నాకు కూడా కావాలి నాకు కూడా కావాలి అనే ఒక కోరిక పుట్టిస్తుందండి ధ్యాయతో విషయా పుంసాం సంగస్తే శుభజాయతే సంజాయతే కామ కోరిక కామ క్రోధోపి ఆ కోరిక తీరలేదనుకోండి ఏం చేస్తుంది క్రోధం వస్తుంది ఈయన నాకు తెచ్చివ్వలేదు అలుగుతా ఎందుకు తెచ్చివ్వలేదు నాకు అడిగింది లేదా ఆయన గారు అడుగుతారు ఎందుకు నేను నేను అడిగింది చేసి ఇవ్వలేదు తెచ్చివ్వలేదని ఈవిడ చేసివ్వలేదని ఆయన ఎందుకు కోపంతో అలకొస్తుంది ధ్యాయతో విషయం జాయతే భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్ బుద్ధి నాశో ఎప్పుడైతే కోపం వస్తుందో ఆ కోపం వల్ల మనసు మొత్తం తిరిగిపోతుంది తిరిగిపోతా తర్వాత అనరాని మాటలు చేయరాని చేష్టలు ధాం ఢీం ధూమ్ అని దీపావళి పండుగ ఆ రోజే ఇంటికి వచ్చేస్తుంది అవునా కాదా అన్ని చేసి మొత్తం విచక్షణ కూడా కోల్పోతాం ఇంకా చిట్ట చివరికి మన పతనం అవుతుంది కోరిక తీరితే మోహం పట్టేస్తుంది ఈ ఈ వస్తువు పట్ల వ్యామోహం పెరిగిపోతుంది కోరిక తీరకపోతే కోపం వచ్చేస్తుంది వీటన్నిటికీ కారణం ఏంటండి ధ్యాయతో విషయాపుంస ఈ భౌతిక వస్తువుల పైన ధ్యానం చేయటం చేత కలిగే ఒక దుష్ప్రభావం అన్నమాట అదే భగవంతుడి పైన ధ్యానం చేస్తే మన మనసుని భగవంతుడి పైన కేంద్రం చేస్తే మనం ఈ యొక్క ఇంద్రియ వ్యసనములలో పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు ఎలా చూడండి మనము ఇక్కడ అంత గొప్ప తపస్సు చేసిన విశ్వామిత్రుల వారిని మనం చూసామనుకోండి ఒక అప్సరస వచ్చేసరికి ఆయన ఆయన యొక్క తపశ్శక్తిని మొత్తం కూడా ఒకసారి కామరూపంలో ఇంకోసారి క్రోధ రూపంలో పాపం పోగొట్టుకున్నారు అవునా కదా ఎందుకు అని అంటే కేవలం నిగ్రహం చేయడానికి ప్రయత్నిస్తున్నారండి ఇంద్రియ నిగ్రహం తపస్సుతో త్యాగంతో కానీ మనం చూస్తాం అర్జునుడు లాంటి అద్భుతమైన శక్తి సంపన్నమైన పరాక్రమమైన అందమైన యోధుడు స్వర్గానికి వెళ్తే ఉర్వశిరాంటి మహా అందగత్తైన అప్సరస అర్జునుడి దగ్గరికి వస్తే మాతృ భావనతో నమస్కరించారండి ఎందుకు తెలుసా అండి అది అర్జునుడి పై అర్జునుడి కుండ భక్తితో కాబట్టి మనం ఇంద్రియాలతో పోట్లాడే శక్తిని మనకి ఎవరిస్తారు అంటే భగవంతుడిస్తాడు భగవద్భక్తి భగవత్ సేవ భగవన్ నామం భగవత్ కథ భగవద్భక్తుల యొక్క సాంగత్యం మనకి ఆ శక్తినిస్తుంది ఇది మనం నేర్చుకోవాలి ఇక్కడ అరవై ఒకటి శ్లోకల్ని చెప్పారు కదండి యుక్త ఆసీత మత్పర ఇది చాలా ముఖ్యమండి మన జీవితంలో తర్వాత ఇది లాస్ట్ చిట్ట చివరి భాగం అండి సిత ప్రజ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే కిం బ్రజేత ఆయన ఎలా నడుస్తారు ఈ ప్రపంచంలో అనే విషయానికి ఇక్కడ ఆయన ఒకటే విషయం చెప్తున్నారండి ఒక రెండు శ్లోకాలు మనం అధ్యయనం చేసుకొని మనం పూర్తి చేసుకుంటాం అరవై తొమ్మిదవ శ్లోకాన్ని ఒకసారి అందరు కూడా చూడండి యానిసా సర్వభూతానాం సంయమి యస్యాం జాగ్రతి భూతానీ సానిసా పశ్చతో ప్రజ్ఞుడు ఏం చేస్తాడు అంటే ఆయన ఆత్మ పైన తన యొక్క మనసు ఉంటుంది భగవంతుడి పైన మనసు ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా లేచి ఉంటారండి ఏవైతే భౌతిక విషయాలలో నిమగ్నమైన భౌతికులు ఉంటారు కదండి వాళ్ళు ఎప్పుడైతే అద్భుతంగా వాళ్ళకి రాత్రి ఏదో స్థితప్రజ్ఞుడికి అది పగలు భౌతిక జనాలకి రాత్రి ఏంటండి ఆధ్యాత్మిక విషయములలో ఆత్మచింతనలో ధర్మ మార్గంలో వాళ్ళకి అది రాత్రి అయితే ఈయన అక్కడ జాగరూకులుగా ఉంటారనండి ఎక్కడైతే భౌతికలు అందరూ కూడా ఉంటారు ఇప్పుడు చూడండి మాకు నిజంగా చెప్తానండి తొమ్మిది అవ్వంగానే నిద్ర వచ్చేస్తుందంటే ఎప్పుడైనా మేము పొరపాటున ముంబైలో ఏదైనా లేట్ నైట్ ప్రోగ్రామ్ అయ్యి ఏదో ఒక విధంగా వెళ్తూ ఉంటే అండి మాకు ఆశ్చర్యం వస్తుందండి నిజంగా ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి ఎలా ఉంటుందో తెలుసా అండి అసలు ప్రొద్దున పూట ఎనిమిది అయినట్టు ఉంటుందండి ముంబైలో అందరు నడుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అన్ని వాహనాలు ఫుట్ పాతులు అందరు నడుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అసలు మాకు అర్థం వారు ఏం చేస్తున్నారు వీళ్ళు ప్రొద్దున రాత్ర అని డౌట్ వస్తుందండి మాకు మూడున్నర నాలుగు అయ్యేసరికి అమ్మో అప్పుడప్పుడు ఫోర్ ఫైవ్ ఫోర్ టెన్ అయింది అనుకోండి వెంటనే అయ్యో లేట్ అయిపోయింది లేట్ అయిపోయిందని లేదు మేము కాలేజీలో ఉన్నప్పుడు అండి ఐదు గంటల ఐదున్నరకి లేసేవాడిని మా రూమ్మేట్లు అందరూ ఆ టైంకి వచ్చేవారు అనమాట పడుకోవడానికి మేము లేవటం వాళ్ళు పడుకోవాలి ఎక్కడైతే స్థితప్రజ్ఞులు అంటే మన స్థితప్రజ్ఞులు అని చెప్పట్లేదండి నేను జస్ట్ ఒక అలవాటు గురించి చెప్తున్నాను స్థితప్రజ్ఞులు అంటే మహానుభావులు వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఎక్కడైతే భౌతికుల యొక్క నిద్రనో అక్కడ వాళ్ళకి మేల్కొని అంటే ఆధ్యాత్మిక విషయంలో వాళ్ళు మేల్కొని ఉంటారు ఎక్కడైతే భౌతికుల జాగరూకంలో ఇంద్రియ తృప్తిలో ఎలా అయితే జాగరూకంలో ఉంటారో అక్కడ శితప్రజ్ఞులు నిద్రలో ఉంటారనమాట అంటే వాళ్ళకి ఈ విషయ ఆలోచన విషయ లంపటం పైన ఇంద్రియ లౌల్యం పైన వాళ్ళకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు వాళ్ళకి ఆత్మతత్వం పరమాత్మతత్వం వీటిలో రమిస్తూ ఉంటారనమాట తర్వాత డెబ్బై అవ శ్లోకం ఎలా అయితే సముద్రంలో ఎన్ని అద్భుతమైన నదులు ప్రవహిస్తూ ఉన్నా సరే లోపలికి సముద్రం లోపలికి వస్తున్నా సరే సముద్రం ఎలా అయితే నిలకడగా ఉంటుందో నిశ్చలంగా ఉంటుందో అలా ప్రజ్ఞుడు కూడా అలానే ఉంటాడు ఎన్ని ఇంద్రియానికి సంబంధించిన కోరికలు వస్తూ ఉన్నా మనసులో కూడా సితప్రజ్ఞుడు మాత్రం కదలక లేకుండా అలా ఉంటాడు ఎందుకు ఉంటాడు అంటే తన మనస్సు మాత్రం వేరే దృష్టి ఉంది భగవంతుడి పైన ఆత్మ పైన రమిస్తూ ఉంటాడు కాబట్టి ఇది ఈ సితప్రజ్ఞుడి యొక్క అద్భుతమైన క్వాలిటీస్ ఆయన నడిచే విధానం ఏంటి అనే విషయం గురించి ఆయన చెప్తారనమాట చిట్ట చివరికి డెబ్బై ఒకటవ శ్లోకంలో కృష్ణుడు అంటున్నాడు ఆయన అన్ని రకాల ఇంద్రియ తృప్తిని కూడా వదిలేసి ఎటువంటి కోరికల్లో కూడా లేకుండా అన్ని రకాల ఇంద్రియాలకి కన్ సంబంధించిన ఒక ఆనందం ఏదైతే ఉందో దాన్నంతా కూడా వదిలేసి ఒక్క కొద్దిగా కూడా గర్వము అనేది లేకుండా అహంకారం అనేది లేకుండా చక్కగా మంచిగా ఆనందంగా శాంతిగా ఉంటారు స్థితప్రజ్ఞుడు అయితే సితప్రజ్ఞుడి యొక్క ఇంత మంచి స్థితప్రజ్ఞుడు జీవన్ముక్తుడు ఆత్మారాముడి యొక్క స్థితి ఆయన ఎక్కడికి వెళ్తారు అని అంటే భగవంతుణ్ణి చేరుకుంటారు బ్రహ్మ నిర్వాణం ఆప్నోటి అని ఇది సితప్రజ్ఞుడి యొక్క విషయం గురించి రెండవ అధ్యాయంలో భగవంతుడు చెప్పాలన్నమాట అయితే ఈ రోజు మనం నాలుగు విషయాలను నేర్చుకున్నామండి ఏంటి ఆ నాలుగు విషయాలండి ఒకటి గురువులనేది ఎంత అవసరము రెండవ విషయం ఏంటండి దేహం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి మనం దేహం కాదు మనం ఆత్మ ఈ దేహంలో మనం ఉన్నాం దేహాన్ని ధరించి ఉన్నాము ఆత్మ ఎప్పటికీ కూడా నాశనం కాదు ఆత్మకి పుట్టుక లేదు మరణము లేదు తర్వాత మూడో విషయం ఏం నేర్చుకున్నామండి మన యొక్క కర్మ ఎలా ఉండాలి సకామ కర్మ దాని తర్వాత నిష్కామ కర్మ దాని బుద్ధియోగము అని అంటారనమాట దాని గురించి కూడా మనం వివరంగా చేసుకున్నాం సకామ కర్మ అంటే ఏంటి నిష్కామ కర్మ ఏంటి నిష్కామ కర్మను ఎలా ఆచరించాలి ఎన్నో రకాల అద్భుతమైన స్టోరీస్ ద్వారా మనం చేర్చుకున్నాం అనమాట దాని తర్వాత లాస్ట్ చిత్త చివరికి ఏం నేర్చుకున్నామండి సితప్రజ్ఞుడు అంటే ఏంటి అంటే ఏంటి ఆయన ఎలా ఉంటాడు ఎలా మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు ఆయన ఎక్కడికి వెళ్తాడు అనే విషయం రెండవ అధ్యాయంలో పూర్తి చేసుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీల ప్రభుపాదికి జై శ్రీ కృష్ణ భగవాను జై గీతోపనిషద్ మహాకావ్యకి జయ జై జై శ్రీ రాధే 一下。